ಸದಾ ಶುಭದಾ ದೇವಿ ಶ್ರೀಚಕ್ರಸ್ಥಿತಾ ಪರಾ ವತ್ಸಲಾ ಮಾತರಂ ಸುಷಮಾ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ನಮಾಮ್ಯಹಂ. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఆ డ్రైవర్ల పేటలో దాక్కున్నాడు, పోలీసులు వెతుకుతున్నారు. పోలీసులకు వాడు దొరకడరా? ఆ పేట ప్రజలందరికీ వాడంటే ప్రాణం. ఏదో ఒక వైపు నుంచి ఆ పేటకు నువ్వు నిప్పంటించు, రెండో వైపు నుంచి వాడు బయటకు వచ్చేస్తాడు. Thank you.
రుద్రయ్య అనే నువ్వు, రుద్రమరాజు అనే నేను. రుద్రయ్య ఎలియాస్ రుద్రమరాజు అనే నువ్వు భూషయ్య అనే వ్యక్తిని సెప్టెంబర్ 12వ తారీఖున హత్య చేశావని నీ మీద అభియోగం వచ్చింది. ఆ హత్య నువ్వు చేశావా లేదా విచారణ జరిపించమంటావా? నేను నేరం చేయలేదు. నువ్వు హత్య చేశావా అని ప్రశ్నిస్తున్నాను. నేను నేరం చేయలేదు అని సవినయంగా జవాబు చెబుతున్నాను. నేరం చేయకపోతే పోలీసుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు యువరానర్. అలా అయితే ఒకనాటి ప్రధానమంత్రిని, ఈనాటి ముఖ్యమంత్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ వారు విచారణ మొదలు పెట్టచ్చు. ప్రాసిక్యూషన్ తరఫున మదర సాక్షిగా సోడా ఒక టప్పారావును పిలిపించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడయ్యా అప్పారావు, ఈ ముద్దాయి భూషాయిని చంపుతూ ఉండగా నువ్వు చూసావా? ఇప్పుడు చెప్పండి, ముద్దాయి భూషాయిని చంపుతూ ఉండగా మీరు చూశారా? ఇప్పుడు చెప్పండి, అతను హత్య చేస్తూ ఉండగా మీరు చూశారు కదా? తవరు ఏమడుతున్నారో నాకు వినపట్టలేదండి. నాకు పుట్టుడు శివుడు అండి. ముద్దాయి భూషయ్యను చంపుతూ ఉండగా మీరు చూశారా? లేదు. ఇది చెప్పడానికి వచ్చారా మీరు? ఇక దయచేయండి. ఇన్స్పెక్టర్ గారు, అతను హత్య చేస్తూ ఉండగా మీరు చూశారా? అతను చంపుతుండగా నేను చూడలేదు. కానీ అతనే చంపాడని శవం చుట్టూ గుంపుగా చేరిన మనుషుల్లో ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు? జ్ఞాపకం లేదు, నేను గుర్తించలేదు. కానీ మీ పరిశోధనలో అతనే హంతకుడని నిర్ధారణగా తెలిసిందంటారా? ఎస్ యువర్ ఆనర్, దానికి సంబంధించిన వివరాలన్నీ కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దర్శాలు యువర్ ఆనర్. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. గిరి, వాడంత నిబ్బరంగా మాట్లాడుతున్నాడు అంటే శిక్ష తప్పించుకోగలనన్న ధైర్యం, వ్యతిరేకంగా సాక్ష్యం ఎవరు ఇవ్వరన్న నమ్మకం ఉండి ఉండాలి. నానా, వాడు విడుదలయ్యాడంటే భూషయ్యను చెప్పిన టైప్లోనే మళ్ళీ కూడా చంపేస్తాడే. నోరు ముయ్యరా వెర్రి వెంకటగిరి, మనమేం పిచ్చి వాళ్ళమా? ఈలోపుగానే వాడిని డెంజిలారి బ్యాక్ టైర్ కింద తొక్కించేస్తా. కోటి అయ్యా, మన ఫైల్ వన్ పాపారావు ఇంకా జైల్లోనే ఉన్నాడు కదూ. Thank you.
రుద్రయ్య కమాన్. రుద్రయ్య? రుద్రమరాజు. ఆఫ్ కోర్స్ రుద్రమరాజు, నువ్వు చాలా మంచివాడివని, పేదవాళ్ళందరూ నిన్ను దేవుడుగా కొలుస్తారని విన్నాను. అంతకున్నాను వినలేదా? అదే నాకు అర్థం కావట్లేదు. అన్యాయంగా నిన్ను అరెస్ట్ చేశారేమోనో అని నా అనుమానం. అసలేం జరిగిందో నాకు చెప్పు, నాకు చేత నేను సహాయం చేస్తాను. నా కథ విని న్యాయం చేస్తారా? తప్పకుండా. అయితే వినండి, నేను జయలక్ష్మి ట్రాన్స్పోర్ట్ ఓనర్ ఫణిభూషణ్ రావు దగ్గర లారీ డ్రైవర్గా ఉండగా ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఇయ్యాల, నా కోసం వచ్చింది ఇయ్యాల. ఏంటి 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 లారీ ఆపావు? నన్ను కొంచెం టౌన్ లో దింపుతారా? నేను అప్పుకెళ్తున్నాను, నువ్వు డౌన్ కెళ్తున్నావు, ఎలా కుదురుద్ది? ఇప్పుడు నేను వెనక్కి వచ్చి టౌన్ లో ఏదైనా ట్యాక్సీ పట్టుకుంటాను, ప్లీజ్ అండి. సరే ఎక్కు. థ్యాంక్ యూ. కొంచెం తొందరగా పోనివ్వండి. నువ్వేదో రాంగ్ నంబర్లా ఉన్నావే, నిన్నే అడిగేది. నీకోసం పోలీసులు వెతుకుతున్నారా? అవునండి. లేదండి. నిజం చెప్పడం నీకే మంచిది, లేకపోతే లారీ ఆపి. వద్దండి, లారీ ఆపదండి, నేనంతా చెప్పేస్తాను. నేను ఒక కోటేశ్వరుడి ఇంట్లో పని మనిషినండి. ఏదన్నా కొట్టేసి పారిపోయేస్తున్నావా? చచ్చి లేదండి, నేను అలాంటి అమ్మాయిని కాను. మా యజమాని నా చేపట్టుకున్నాడండి. నా ఆగ్నాలు పేకపోయావా? బాగా కొట్టాను, అందుకే దొంగతనం చేసి పారిపోయి వస్తున్నానని అనవసరంగా నా మీద కేసు పెట్టాడు. ఇప్పుడు పోలీసులు నా వెంట పడుతున్నారు. ప్లీజ్ అండి, ఎలాగైనా మీరు నన్ను కాపాడండి. ఈశ్వరరావు గారు, ఎందుకు అలా బెంబేలు పడిపోతారు? మీ అమ్మాయి చిన్నపిల్ల ఏం కాదు కదా మారిపోవడానికి. మారిపోలేదయ్యా, పారిపోయింది. ఈ చెవటతో పెళ్లి చేసుకుంటే చెల్లాక కన్న తండ్రికి కన్నీళ్లు మిగిలిచి పారిపోయింది. ఇది ఎక్కడ టైపునానా? ఈయన కూతురు పారిపోతే నన్ను చోటంటాడేంటి? ఇగో పరిభూషణ్ రావు, నా ఇబ్బందులు ఏమైనా పడతా గానీ ఈ పెళ్లి సంగతులు మర్చిపోవయ్యా. మర్చిపోతాను, కానీ మీ గతాన్ని మర్చిపోలేని. దాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం నన్ను వేధిస్తున్నావు. నీ లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న నా సరుకుల్లో నీ స్మగ్లింగ్ గురించి దాచుకుని. ఈశ్వరరావు గారు, మీరు ఆవేశంతో నా వృత్తిని బయట పెడితే నేను అంతకన్నా రెచ్చిపోయి మీ గతాన్ని బయట పెట్టేస్తాను. చాలా టైర్ అయిపోయాను గురు, సాయంత్రం ఆఫీసులో కలుస్తాను. అలాగే. ఇదే మా కష్టదేవుల రాజ్యం, ఇక్కడ మాకు గతం గుర్తుండదు, భవిష్యత్తు మీద ఆశ లేదు, కేవలం వర్తమానాన్ని నమ్ముకుని బ్రతికే మనుషులం మేము. నీకు ఇష్టం అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు. లక్ష్మి, నీకు ఇష్టమని మలుపులు తీసుకొచ్చాను. లక్ష్మి! అయ్యో, అన్నయ్య వచ్చినట్టున్నాడు, నువ్వు వెళ్ళిపో. లక్ష్మి! ఏమిటన్నయ్య? ఈ ఇంట్లో నువ్వెవరు అని అడిగే అర్హతన్న ఒకే ఒక్క మనిషి, నా చెల్లె లక్ష్మి. అమ్మా లక్ష్మి, ఈ అమ్మాయి పేరు లత. ఈ రోజు నుంచి మన ఇంట్లో మనతోనే ఉంటుంది. నేను అలా ఆఫీస్ దాకా మాట్లాడుకుంటాం. ఏడు కొండలవాడ, నన్ను 500 లారీలకు యజమాని చేశావు, ఇద్దరు బిడ్డలకు తండ్రించేశావు, కానీ నన్ను తాతం చెయ్యలేకపోయావు. మా సత్తి పండుగ పెళ్ళై 5 ఏళ్ళయింది, వాడు బెంజి లారీలాగా ఒళ్ళు పెంచుతున్నాడే తప్ప ఒక్క బుజ్జిగాడిని కూడా నాకు ఇవ్వలేకపోతున్నాడు. నాన్న, వెంటనే నా కోడలి కడుపు పండించేలా చూడు స్వామి. మన సమస్య తీరిపోయింది. బ్యాంకులో ఉన్న నా డబ్బు కూడా వడ్డీ రూపంలో పిల్లల్ని పెడుతోందిరా, నువ్వెప్పుడు రా పిల్లల్ని గనేది. నన్నేం చేయమంటావు నాన్న? బిడ్డ పుడితే 7 కొండలు ఎక్కొస్తానని, వెంకటేశ్వర స్వామిని, అన్నవరం వస్తానని, సత్యనారాయణ స్వామిని కూడా మొక్కున్నాను. దేవుళ్ళ చుట్టూ దేవిరిస్తే ఏమొస్తుందిరా? ఆ దేవేరి చుట్టూ దేవిరించు, దేవిడీలోకి పసిపిల్లాడు పాక్కుంటూ వస్తాడు. అమ్మా లోకేశ్వరి పిలిచారా? మావయ్య మీ ఆయన పిలిచాడు, తగులడు. హలో. ఏమన్నా? ఎర్రఫోను నాది, ఎవడెత్తినా చంపకాయ కొడతాను అని చెప్పాను, కొట్టాను. నిదంతా టైప్ రానా? హలో సార్, నేను కోటిగాడిని. నువ్వా? ఎక్కడి నుంచి? మీకోసం ఎదురు చూస్తున్నాను.
నువ్వు అక్కడే మనుషులా కనిపించడం లేదా? ఎందుకలా నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదండి, మీరు మా అన్నయ్యని ప్రేమిస్తున్నారని నేను కాదు దారిలో కనిపిస్తూ తీసుకొచ్చారని ఇది వాదించుకుంటున్నామండి. మీరెవరితో ఏకీభవిస్తారండి? వీళ్ళ వరస చూస్తే నన్ను అనుమానించేటట్టుగా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పడమే మంచిది. మీతో ఏకీపిస్తాను. చూసావండి, నేను చెప్పలేదు. ఈ అందాల బెర నాకు కాబోయే వదినని పదండి, అందరికి చెప్పొద్దాం. జాగ్రత్తగా చూసుకోరే కోటి. నమస్కారం సార్. ఆ సీతాఫలం వాళ్ళలో గంగా జాగ్రత్త చేసావా? ఈ పండును కాసిన చెట్టుకు కూడా తెలవకుండా పెట్టానండి. దారిలో ముదుమలై దాటగానే గొడవలు వస్తుంది, అక్కడ పార్టీ వచ్చి తీసుకుంటారు. అట్టగే ఎరా శోభా. నమస్కారం అండి. ఏంటి ముదుమలై ఫారెస్ట్ వెళ్ళనన్నావట? రేపు రాత్రి నా కూతురు పెళ్ళండి. నువ్వు లేకపోతే నీ కూతురు పెళ్లి ఆగిపోతుందా? ఏంటి బాబు, కన్న తండ్రి లేకుండా ఎట్టాగండి? కన్నాలేరా పెద్ద, నీ కూతురు పెళ్లి ముఖ్యమైతే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళిపో. మీరు చనిపోతే మీ కొడుకు తలకొరివి పెట్టడం ఎంత ముఖ్యము, ఇతను అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం కూడా అంతే ముఖ్యం. అవును, అతనికి 3 రోజులు సెలవు. కూతురు పెళ్లికి అడ్వాన్స్ ఇవ్వకపోతే ఈ లారీయే కాదు, ఏ లారీ కదలదు. బాలే ఓడివయ్యా, ఆ మాత్రం దానికి గొడవలు బంధులు ఎందుకయ్యా? సెలవు ఇస్తాను, పెళ్లికి అడ్వాన్స్ ఇస్తాను. రే కోటిగా, ఆ లోడ్ నా లారీలో ఎక్కించు, నేను వెళ్తాను ముదుమలై. పురుగులు తిరిగే ముదుమలై ఫారెస్ట్ మీదగా ఎడతానంటాడు. ఏదో ఫిటింగ్ పెట్టి తప్పించుకోవాలి. లక్ష్మి, నేను ముదుమలై వెళ్తున్నాను, 4 రోజుల వరకు రాను. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మీరు ముదుమలై వెళ్ళిపోతున్నారా? మరి నా సంగతి? నీ సంగతి ఉంది, మా చెల్లెలు వండి పెడుతుంది, దెబ్బరొట్లా కూర్చుని తిను. ఏమిట్రా కడుపులో నెప్పుకురు, మెల్దిప్పేస్తుంది. 24 గంటలు నెప్పేమో అని నాకు చాలా అనుమానంగా ఉంది. పెద్ద వేషాలే, అడవిలోకి వెళ్లాల్సి వస్తుంది కదా అని పనికిమాలిన ట్రిక్కులు వేస్తున్నావా? పద లారీ దగ్గర. రే జాకీ, త్వరగా రారా. నువ్వు వచ్చావా జాకీ గారి? పాప అతనికి 24 గంటల కడుపు నొప్పి వచ్చింది కదా గురు, అందుకని నేను వచ్చాను. అంత అబద్ధం. అతనికి నిజంగా కడుపు నొప్పి వచ్చింది గురు. ఈ ట్రిప్ కి నన్ను సర్దుకో. నువ్వా లారీలోనా? అవును గురు, క్లీనర్ గా వస్తాను. కుదరదు గురు. గురు, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ ఆ డబ్బు గల వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతే. పెద్ద లిటికేషన్ లోనే పెట్టావే, సర్రా ఎక్కు. అబ్బా నువ్వు ఎంత మంచివాడు, చాలా థ్యాంక్స్ గురు. మన బండి స్టార్ట్ అవుతుందా లేకపోతే హ్యాండిల్ వేయాలా? మన బండి స్టార్టింగ్ ట్రబుల్ ఏం లేదు, మంచి కండిషన్ లోనే ఉంది. ఎక్కెక్కు. రైట్ రైట్. అప్ప శిలక, ఇంకా 4 రోజులు నీ ఇంట్లోనే పడక. దిగు. నేనెందుకు దిగాలి? ఎందుకు దిగాలా? నీ ముఖం చూడాలని వాళ్ళు వెధవ ప్రయత్నాలన్నీ చేసి యాక్సిడెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు నా ముఖం చూడాలనుకోవడం కూడా నా తప్పేనా గురు? కాదు, నిన్ను లారీ ఎక్కించుకోవడం నా తప్పు. ఈ లెక్కన మధుమలై చేరేటప్పటికి సెంచురీ అయ్యేట్టున్నాయి యాక్సిడెంట్స్. దిగో. ఇక్కడ ఎలా గురు నేను దిగటం? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని ఏ బస్సు ఎక్కి వెళ్ళు. అంతేనంటావా? అంతే, దిగు. అన్యాయంగా ఒక ఆడపిల్లని ఇలా దారుణంగా తిప్పేస్తావా? Thank you.
మాడినా బొగ్గిచ్చుకో, రాదారి దాటినా గోదారి పొంగుతో ముద్దిచ్చుకో. వద్దంటే ఆగని వాటేస్తే తీరని వయసోయమ్మా, కౌగిళ్ళ ఆకలి కబ్బింతలో చలి తీరాలమ్మా. అసలు కసరు ఇక నావేనమ్మా నచ్చావమ్మా. ఝుంఝుం తకనక ఝుంఝుం తకనక రురురు, ఓ ఆడి ముచ్చమ మాణిక్య వీణల నవ్వాలిలే రవ్వలి బాలిలే. ఝుంఝుం తకనక ఝుంఝుం తకనక ఝుంఝుం తకనక తుర్రురు, వాలే పొట్టల నిరంత పండులలో ముసిరే సందెల నారింజ వడగళ్ళలో. చామంతి పూలతో సీమంత మాడినా బుగ్గిచ్చుతో, శృంగార వీధిలో బంగారు స్వామికి ఏమివ్వను. లోడున్న అందమాయే నాటికొస్తావు మా ఇంటికి. ఝుంఝుం తకనక ఝుంఝుం తకనక తుర్రురు, లారీల రుద్రుడా నారీ సుభద్రుడా ఏ దారినొస్తావు కౌగిళ్ళకి. ఝుంఝుం తకనకు ఝుంఝుం తకనకు ఝుంఝుం తకనక రుర్రురు, సిగ్గే లేదా ఈ చీరమ్మ కుచ్చీలలో తగ్గించుకో కాపాలలో. శృంగార వీధిలో బంగారు స్వామికి ఏమివ్వను, రాదారి దాటిన గోదారి పొంగుతో ముద్దిచ్చుకో. బ్రేకేస్తే ఆగడు గేరైన మార్పుడు ఎట్టాగమ్మా, కౌగిళ్ళ ఆకలి కవ్వింతలో చలి తీరాలమ్మా. ఏడు గురు, ఎవరైనా తుపాకీ పెళ్తారా? ఆ తుపాకీ శబ్దం కాదు, టైర్ పంచర్ అయింది. నువ్వెక్కావు, ఫస్ట్ టైం నా లారీ టైర్ పంచర్ అయింది. ఇంతకు ముందు ఎప్పుడు పంచర్ కాలేదా? అంతా అబద్ధం గురు. బ్యాక్ టైర్ పంచర్. జాకీ పట్రా. జాకీ ఇంటి దగ్గర ఉండిపోయాడా? జాకీ అంటే వాడు కాదు, టైర్ మార్చడానికి లారీని పైకెత్తేది. ఎంత ఉంటుంది గురు? ఇంత ఉంటుంది. ఇంత జాకీ, అంత లారీని ఎలా ఎత్తుతుంది గురు? ఎలా ఎత్తుందో చూపిస్తాను. క్యాబిన్ లో జాకీ ఉంది, పోయి పట్రా. క్యాబిన్ ఎక్కడ ఉంది గురు? నేను కూర్చున్న చోటు ఉంది. కర్మ, క్లీన్ గా ఉంటాను, పెద్ద స్టైల్ గా వచ్చావు. బయలుదేరేటప్పుడు జాకీ ఉందో లేదో చూసుకొని అక్కర్లా. అది కాదు, ఇది లారీ వస్తున్నట్టు ఆపనా? ఆపు. రే కోటిగా, జాకీ మర్చిపోయాను, టైర్ పంచర్ అయింది, నీ జాకీ ఇవ్వు. రే కూర్చో. ఏంటి అడిగావు? జాకీనా? జాకీ నేను మర్చిపోయాను. కాయలు దొంగతనం చేస్తున్నావు. ఒకటి తీసుకుంటే నీ సొమ్మ ఏం పోయింది?
ఏంట్రా ఏదో బంగారం దొంగిలించేసినట్టు అలా కంగారు పడిపోతున్నావు? ఎడిసాలపా, మంచి పనే. భలే కేసులు తల్లిరా పొద్దున్నే బలరా. గురు, ఏంటి నీకు సీతాపురం కావాలా? ఎక్కడిది? నీకు కావాలా? ఎక్కడదంటుంటే ఒకటి నొక్కేసా, తీసుకో. అక్కర్లేదు, నువ్వు తిను. గురు, ఇందులో గుంజంతా ఒక్క గుక్కలో లాగేసి కిందులు వేసేస్తాను, ఎంత పందం? నీ వ్యవహారం చూస్తుంటే మనిషి గుండెనే గుంజేసేట్టు నా గుజ్జం కర్మ. కానీ గురు, ఈ గుజ్జ తీగా ఉండాలి కదా, మరి ఒక రకమైన తీగా ఇంకో రకమైన తిక్క తిక్కగా ఉందేటి? ఒంటరిగా మగాడు దొరికితే అలాగే ఉంటుందిలే. కానీ కాదు గురు, ఇదో ఉంది చూడు చూడు. ఇది గంజాయి అంటే వీళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారన్నమాట. లత, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. వద్దు, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను, నేను నీతోనే వచ్చేస్తాను. కర్మ పద. లాగు కూడా సరిగేసుకోలేదేంట్రా నువ్వు? సరిగేసుకో. నాన్న నాన్న, నాకు ఐస్ బ్రెడ్ కొని పెట్టవా? ఐస్ బ్రెడ్ కొని పెడతాను. గొర్రె ఎక్కువ ఇదిగా ఎక్కు ఎక్కు. ఇదేంటి పెద్ద బాయ్, నా కాలసందం దూరావేంటి? నేను జాకీని. మీ నాన్న ఏమన్నా సచ్చాడా? మా నాన్న ఎందుకు వస్తాడు? నాకు పిల్లలు పుట్టట్లేదని తిట్టి వస్తున్నాడు. నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. నీ ఉద్దేశం ఏంటి? నీకంత కర్మ ఏంటి? అసలు మీ ఆవిడ గారికే పిల్లలు పుట్టే యోగం లేదేమో అని అనుమానం. నేను ఐడియా కొడతాను, ఆ పని చేస్తే నీకు గ్యారంటీగా పిల్లలు పుడతాను. ఏమిటది? అడ్డ రోడ్డు దగ్గర సిలక నీకు తెలుసు కదా, దాని దగ్గరికి వెళ్ళి భయం అయితే మందు కొట్టు. మందు కొట్టే మా నాన్న కొడతాడు. తప్పదు పెద్ద అబ్బాయి, నిన్ను తండ్రిని చేసే పూసి నాది. సిలకు నువ్వా పోతావా? పత్రం పెట్టి పోతున్నా. నీ బిడ్డను లారీ ఓనర్ని చేసే పథకంతో వచ్చానే సిలకు. పథకాలు నాకొద్దు, లారీ కావాలి. నువ్వు నాతో చేయగలిగితే 6 నెలలు తిరగకుండా మనకి లారీ వచ్చేస్తుంది. ఏంటది? ఏం లేదు, 500 లారీలకి ఓనర్ అయిన పనిపూసన రావు గారి పెద్ద కొడుకుని తీసుకొచ్చాను. ఎందుకు? ఒక్కసారి నీ గదిలోకి పంపుతాను. దొంగ సచ్చినోడా, బ్రోకర్ సచ్చినోడా, ఏమనుకుంటున్నావురా నా గురించి? అబ్బా నన్ను అపార్థం చేసుకోకే, 5 ఏళ్ల క్రితం పెళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదు అతనికి. అయితే మాత్రం అబ్బా నేను చెప్పేసరికి అర్థం చేసుకో. ఇదిగో అతని చేతి మందు కొట్టిస్తాను, లోపలికొచ్చి బోర్లా పడుకుంటాడు. పులుస్తా పంతే, ఇంకా కొనాలి పోయాక నీ మూలంగానే ఈ కడిపొచ్చిన తనని బెదిరించి లారీ కాజేద్దాం. ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఆ లారీలోనే ఊటీ ఎడదాం. పడు మందు కొట్టొచ్చి పడుకోకుండా నా మీద పడితే? అబ్బా నేను లేను, అలా జరగకుండా నేను చూసుకుంటాలే. ఇదిగో తొందరగా మూవనవే, నీ బిడ్డను లారీ ఓనర్ చేయడానికి ఇంతకన్నా మంచి ఆన్సర్ రాదు. మూవను. అట్టాగే. ఒప్పుకుందా? ఒప్పేసుకుంది. మరి మన్నది? ఇదిగో ఏక బిగిని దించకుండా కొట్టు బుట్టి. అలాగే. ఎక్కడ నా కాబోయే బిడ్డ తల్లి, నా రంబ, నా ఓరసి. నేను చెప్పినట్టుగానే పులుస్టాప్ పెట్టేశాడే సిలకు. గురు చీకటి పడింది కదా, మనం ఎక్కడ పడుకుందాం? మనం కాదు, నువ్వు. నువ్వు లోపల క్యాబిన్ లో పడుకుంటావు, నేను బయట పడుకుంటాను. ఎక్కో. జంగల్ మే బంద హై
ఏలు అరుస్తుంది. అరిస్తే నిన్నేం చేస్తుంది? తొండంతో కొడుతుందేమో గురు, నాకు భయంగా ఉంది. నేను కూడా అక్కడ వచ్చి పడుకుంటాను. కర్మ కర్మ. ఆ పైకి ఎక్కి పడుకో. పడవ సరిపోతుందంటవా? ముడుచుకుని పడక. ఎందుకు అంత కోపం? సరే పడుకుంటాను. గుడ్ నైట్ గురు. సరేరా ఈ పక్కన పడుకు. ఎక్కడ పడుకోను గురు? నీ డొక్కలోనా? డొక్కలో కాదు, ఇక్కడ ఈ పక్కన పడుకో. నువ్వు ఎంత మంచివాడు గురు. చలి పడుతుంది, కాస్త నీ దుప్పట్లు కూడా చూపిస్తావా? కాసేపు ఆగితే కౌగిట్లో కూడా చూడమని అంటున్నావు. కళ్ళు నోరు మూసుకుని పడుక. ఈ అడవిలో రాత్రి ఇంతేనయ్యా, చలికి వణుకుడేనయ్యా. ఏం వణకొద్దు, ఈ దుప్పటి నువ్వే కప్పుకుని పడుకో. పిచ్చి కేకలేదు, పడుకోమంటుంటే. వీళ్ళు లారీలో గంజాయి పట్లాలు దొంగతనంగా తీసుకెళ్తున్నారు, చూడండి. థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. చాలా అలసిపోయింది గురు, ఆకలిగా ఉంది. తిండానికి ఏదైనా పెడతావా? నన్ను తినేక నిన్న. హలో, నేను వెంకటగిరిని. ఎన్నిసార్లు చెప్పాందా నీకు ఎర్ర ఫోన్ ముట్టుకోవద్దని? కొట్టినా చిగ్గులేదు. ఏమన్నా ఈ మధ్య రోజు టైప్ గా ఉన్నావు. నోర్మై. హలో, ఎవరు? కోటిగాడు. ఆహా, నేను ఏర్పాటు చేస్తాను. ఒరేయ్, నువ్వు వెంటనే కారు వేసుకుని గుణలూరు వెళ్ళు. అక్కడ పోలీస్ స్టేషన్ లో మన కోటిగాడు ఉన్నాడు. వాడు మన మనిషి అని తెలియనివ్వకుండా వాడిని ఎక్కించుకొచ్చాయి. అలాగే, రైట్ రైట్. తాత
లత 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 నిప్పుగుంటది జంట మునుగు గొప్పగుంటది ఎంత మునిగినా తనివి తీరదు ఇవాళ పోయే బిడియాలు మెత్త మెత్తగా చేపలు తగిలి మెలికలు తిరిగే పరువాలు మత్తు మత్తుగా చేతులు తగిలి బిగుసుకుపోయే బిడియాలు కలుసుకుపోయే కసిలో నిన్నురుసుకుపోయే కళలో కలుసుకుపోయే కసిలో నిన్నురుసుకుపోయే కళలో నీటి గుడిసెలో నిన్ను కలిసిన తమాషా ఓలత నాజత ప్రేమ చెరువులో మునుగుతుంటే బలి మజాద ఉంటది గురు ఊపిరి తగిలి సలసలకాగే అందాలు సన్న సన్నగా ఊపిరి తగిలి సలసలకాగే అందాలు ఎక్కడో ఏదో ఇరా కాటం ముడుచుకుపోయే ఒడిలో ముడుచుకుపోయే ఒడిలో పడిపోయే చలిలా చిత్తు చిత్తుగా హత్తుకుపోయిన మజాలో రాగురు రాగురు ప్రేమ చెరువులో మునుగు తుంటి తడి తడాంగు అంటది కదా ఈడమునుగు వెచ్చగుంటది ఆడమునుగు లోతుగుంటది ఎంత మునిగినా తనివి తీరదు ఇవాళ చెరువులు మునుగుతుంటే తడి తడాంగు అంటది కదా అయ్యో అయ్యో నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరా నా జీవితం పాడు చేశాడు బాబు నా బతుకు సర్వనాశనం అయిపోయింది అంతా అయిపోయాక ఇప్పుడు ఏడితే ఏం లాభం ఊరుకోయే శిలక ఏంట్రా ఏం జరిగింది ఇది ఎవడో అందగాన్ని ప్రేమించిందంట దేవుడో ఇద్దరు తొందరపడ్డారంట దేవుడో ఇప్పుడు దీనికి మూడో నెల అంత దేవుడో ఆడెవడే అని అడిగితే వాంతి చేసుకుంటోందే తప్ప పేరు చెప్పటం లేదు దేవుడో ఎవడో చిలకని కడుపు చేసింది బాబు మీరా మీరు అట్టంటాడు కారు బాబు
కాదు, నేనే దాని కడుపు పండించింది. తప్పు బాబు, ఎవరో చేసిన నేరాన్ని పెద్ద మనసుతో మీ మీద వేసుకుంటున్నారు. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే నేనే. అంత నిక్కచ్చిగా పెద్దబ్బాయి ఒప్పేసుకున్నాక ఇంకా ఏడుస్తావు ఎందుకే చిలక? ఆయనకి రెండో పెళ్ళంగానన్నా ఉంటాను, ఒప్పుకుంటారు లేదా అడుగు. ఒప్పుకుంటాను, ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఎంత పని చేశారు బాబు, ఇన్నాళ్ళు మా అందరికీ మీ మీద మా పెద్ద అనుమానం ఉండేది, ఇప్పుడు అనుమానం తీరిందో? తీరకేమవుతుంది పెద్దబ్బాయి. లక్ష్మి, ఎన్ని కూరగాయలు తిరుగుతున్నావు ఈరోజు? మా అన్నయ్య తిరిగి వస్తున్నాడు గనుక. మీ అన్నయ్య అంటే అంత ఇష్టమా? చచ్చేటంత ఇష్టం. మరి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతాగా? అప్పుడు అన్నయ్యను కూడా మనతో వచ్చేయమంటాను. ఒకవేళ మీ అన్నయ్య ఒప్పుకోకపోతే? నిన్ను పెళ్లి చేసుకోవటం మానేస్తాను. గురూ, నీకంటే నీ చెల్లెలు చాలా స్పీడ్గా ఉంది. ఏమిటా రవి, ఈ పేటలో పిన్నీసి పోయినా నాకు తెలుస్తుంది. అలాంటిది మీరిద్దరూ ప్రేమించుకున్నారని, వ్యవహారాన్ని పెళ్లిదాకా తీసుకొచ్చారని నాకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది. అదే మీ దగ్గర చెప్పి మీ ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాను. ఇంతలో మీరే అదే తను. ఏమా లక్ష్మి, పెళ్లి వాళ్ళంతా మాట్లాడమంటావా? ఏమిటి, నాకు తెలియకుండా నా కొడుకు నీ చెల్లెని ప్రేమించాడా? ఆ సంగతి ఇప్పుడు నువ్వు తెలుసుకుని నా దగ్గరకు వచ్చావా? ఈ పెళ్లి జరగదు. రంగయ్య, జరుగుతుంది. నువ్వు ఒక హామీ ఇవ్వాలి. ఏమిటది? నువ్వు నన్ను తాగొద్దని 10 మందిలో తిట్టకూడదు. రంగయ్య, నా మాట విను, తాగుడు మానేస్తే 100 ఏళ్ళు బతుకుతావు. అంతేనంటావా? సరే, నా కొడుకు పెళ్లి రోజు నుంచి మానేస్తాను. ఇలాగా మాత్రం నా వెలుగు రాక ముహూర్తం పెట్టించు. అసలు ఆ రుద్రయ్య గారితో నువ్వు ఎందుకురా తగు పడ్డం? ఆడి లారీలో మంచి పెట్టనెక్కించి వెళ్తున్నాడండి. ఏ పెట్ట? కోడి పెట్ట, కౌజు పెట్ట? పెట్ట అంటే అమ్మాయి అండి. అమ్మాయిని ఎక్కించుకెళ్తుంటే నువ్వెందుకురా తగు పడ్డం? మరి అందమైన అమ్మాయి నాడు ఎక్కించుకెళ్తాంటే తగుగాకి ఏంటండి? హెడ్మిషన్ రావు గారు, రండి. నమస్తే మామయ్య. నమస్కారం. కూర్చోటం కాదు, ఇవి అమ్మాయి ఫోటోలు. మన డ్రైవర్లకి, క్లీనర్లకి ఇచ్చి ఎక్కడైనా ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయమని చెప్పండి. ఎందుకంటే అంత శ్రమ, పేపర్లో వేయించేద్దాం. ఇంకా నయం, ఇప్పటికి పోయిన పరువు చాలు. 10 మందికి తెలిస్తే నేను తలెత్తు తిరగలేను. కోటి అయ్యా, ఆడపిల్లల విషయంలో నీ కళ్ళు ఏ తమ్ముళ్ళులా పనిచేస్తాయి కదా, ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడు. అది బాబు, నేను చూసింది ఈ గుంటనేనండి. వారి కూతురా? ఆరి కూతురే నాకు తెలియదు కానండి, ఆ రాజుగాడు లారీలో ఎక్కించుకుని ఈ అమ్మాయినండి. ఆ రాజుగాడు ఈ పాడుకు వచ్చి ఉంటాడా? పొద్దున్నే వచ్చి ఉంటాడు. దాని ముగ్గు అందరూ పేడ పెట్టి అలకటం అంటారు. ఇది కొత్త రకమైన ముగ్గులే, నీకు తెలియదు లోపికలు. ఆగండి, ఎవరు మీరు? అలా అడిగే ముందు ఆ పిల్ల ఇక్కడ ఎందుకు ఉందో నువ్వు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఎందుక, లత నా కూతురు గనక, నాకు కాబోయే భార్య గనక, నాకు కాబోయే కోడలు గనక. అబద్ధం. లత పేద పిల్ల, డబ్బు గల వాళ్ళ దుర్మార్గానికి భయపడి పారిపోయేస్తే నేను ఆశ్రయం ఇచ్చాను. షట్ అప్. లత, మా అమ్మాయిని తెలీదా? నిత్యం నా సరుకులు చేరవేస్తూ పండిభూషణ దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసే నీకు లత మా అమ్మాయిని తెలీదా? ఎందుకు తెలియదండి? తెలియనట్టు నటించి ఆ అమ్మాయిని మాయ చేసి పెళ్లాడి మీ ఆస్తికి వారసుడు కావాలని ప్లాన్ వేశాడు హనుమూషన్ రావు గారు. లేకపోతే ఏమిటయ్యా, లగ్నపత్రికలు రాసుకుంటుగా పారిపోయిన లత వేదంటి పిల్లల్ని నీకు చెప్తే అది నూనెమ్మని మమ్మల్ని అమ్మంటావా? మర్యాదగా పంపిస్తావా, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే లతను వెంటనే పంపించే రుద్రయ్య. విన్నావుగా వాళ్ళ మాటలు, నిజమేమిటో ఇప్పుడైనా నాకు చెప్తావా? నేను నిజంగానే అంతస్తుల్ని, ఐశ్వర్యాల్ని వదిలేసి వచ్చేశాను. మరెందుకు నాతో అబద్ధం చెప్పావు? నీకు నిజం చెప్తే నన్ను మళ్ళీ ఆ నరకంలోకి పంపేస్తానని భయపడ్డాను. ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? నేను ద్రోహిని అని వేసిన నిందను ఎలా పోగొట్టుకోవాలి? నన్ను పెళ్లి చేసుకుంటే అది మాసిపోతుంది. ఇప్పుడు నన్ను తిరిగి పంపిస్తే ఏమవుతుందో తెలుసా? ఒక దుర్మార్గుడికి కోడలవుతాను, ఒక స్మగ్లర్కి భార్యను అవుతాను. నాకు ఆ బ్రతుకు మీద ఇష్టం లేదు, ఆ జీవితం మీరు కోరిక లేదు. నేను ఆస్తంతా వదులుకుంటానని చెప్తాను, నువ్వు నాకు అండగా ఉండి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒక ఆడపిల్ల తీనంగా అడుగుతుంటే కాపాడుతానని చెప్పే మొగతనం నీలో లేదా?
చేస్తాం లోపలికెళ్ళి కరం తీసుకొచ్చాం. కొడతావేంటి? లత మీ వెంట రాదు. అది అన్నమాట. అమ్మాయి లోపల భయపెట్టి బయట వచ్చి ఏ మాట చెబుతున్నావా? లేదు నాన్న, ఆ మాట నేనే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లత, కన్న తండ్రికి నువ్వు చెప్పే సమాధానం ఇదే? మీరు నా కన్న తండ్రి అయితే నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తారా? పనిభూషణరావు గారు, నేను మీ కొడనైతే నా ఆస్తంతా మీకు వస్తుందన్నదే మీ ఆశ అయితే ఆనందంగా మా నాన్న దగ్గర నుంచి తీసుకెళ్ళండి. విన్నారుగా, ఇక వచ్చిన దాన్ని దయచేయండి. లతకి నువ్వు అలా ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించినంత మాత్రం చేత మేము చేతులు ముడుచుకు వెళ్ళిపోతాం అనుకుంటున్నావా రుద్రయ్య? మేసం ఉన్న మగవాడెవడైనా ఉంటే ఈ కర్ర దాటి వచ్చి లతను తీసుకెళ్ళండి. మన దగ్గర పనిచేసే వర్కర్ల ముందు మనం వీక్ అయిపోకూడదు. ఈశ్వరరావు గారు చట్టబద్ధంగా అమ్మాయిని అలా తీసుకెళ్లాలో మనకు తెలుసు. రండి వెళ్దాం. బాబు గారు ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఆయన తినేస్తాను. ఆ రాజుగాడు ముందు మీరు ఉత్త దీప పురుగులు లాంటి వాళ్ళు రా. బాబు గారు నన్ను ఎంకరేజ్ చేయడం లేదు, ఈసారి చూడండి. నేను చెప్పినట్టు చేయండి. చీకటి పడగానే నువ్వు పుషయ్య వెళ్ళి ఆ రాజుగాడిని మర్డర్ చేసి లతను తీసుకొచ్చేయండి. బాబు మాటల్లే, నువ్వు పడుకున్నా కూర్చో. లక్ష్మి, ఎవరు నువ్వా? ఎందుకు వచ్చావు? మీ అన్నయ్య లేడు కదా. లేకపోతే నువ్వు ఒంటరిగా భయపడుతున్నావేమోనని. నాకేం భయం లేదులే, నువ్వు వెళ్ళు. వెడతాలే. ఏయ్, ఏంటి దగ్గరకు వస్తున్నావు? మీ అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకుంటే అదే ఒక చిన్న ముద్దిస్తావేమోనని. నన్ను ఎందుకు పిలిచావు? నాకు నిద్ర పట్టడం లేదు గురు. నిద్ర పట్టకపోతే నన్నేం చేయమంటావు? నేను డాక్టర్ నా. అన్ని జబ్బులు డాక్టర్లు నయం చేయలేరు. నా జబ్బు కావాల్సిన మందు మీ దగ్గర ఉంది. మందా? నా దగ్గర ఉందా? అంటే నాకు నిద్ర పట్టినప్పుడు మా అమ్మ కథలు వినిపించేది, కథలు లేనప్పుడు మంచి పాట పాడి వినిపించేది. ఇప్పుడు నన్ను పని చేయమంటావు? నీకేది ఇష్టమైతే నువ్వు చేయొచ్చు. సరే, ఇంటికి రా, మంచి కథ చెప్తాను. అయ్యో, గురు, ఆ కథది ఎక్కడో చెప్పొచ్చుగా, ఇంటికి వెళ్ళేందుకు. స్త్రీలు వ్రతాలు చేసుకునే మంచి కథల పుస్తకం ఇంట్లో ఉంది, అది చూసి చెప్తాను. ఆ
ఎక్కడా దిగినట్లేదే. నాకు అనుమానంగానే ఉంది, దిగిందా లేదని కొంచెం సరిగా చూడు. లక్ష్మి తీసుకుపోయారు, ఆవిడ్ని కాపాడండి. ఆ రాజుగారిని తినేసాం, ఇదిగోండి మీ కోడలు, బయటికి దిగినరా. రాజుగారు చేయలేండి. ఇప్పుడు మునుగుతుంది కొంప, పారిపోతుంది, పట్టుకోండి రా. ఆవేశంలో వెంటాడి వెంటాడి ఆ భూషణ్ గొడ్డలతో నరికి చంపేశావు కదా. జైలర్ గారు, నా కథంతా విని ఇన్ని దుర్మార్గాలు చేసిన ఆ పణిభూషణరావు ఎందుకు అరెస్టు కాలేదని ప్రశ్నిస్తారనుకున్నాను. ఈ ట్రిక్కులతో నన్ను దోషిని చేయాలని ప్రయత్నించకండి. నీకు చేతనైతే ఆ పణిభూషణరావుని కోటిగాడిని అరెస్ట్ చేయించి నా పక్క సెల్లో పెట్టించండి, అప్పుడు చెబుతాను మిగతా కథ. లత, ఎక్కడికి? రాజు రాక్షసుడిగా మారటానికి కారణం ఏమిటో నేను కోటికెళ్ళి తెలుసుకుంటాను. నువ్వా? వీల్లేదు. 10 మందిలో పేరు ప్రఖ్యాతులున్న ఈశ్వరరావు కూతురికి ఒక హంతకుడితో పరిచయం ఉందని తెలిస్తే లోకం నవ్వుతుందమ్మా. అందుకని నిజం తెలుసుకోకుండా కళ్ళు మూసుకుని కూర్చోమంటారా? అయితే నాకు కాస్త విషయం ఇచ్చి నువ్వు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పు.
విచారణ ప్రారంభించండి. రంగయ్య, రుద్రమరాజు భూషయ్యని చంపుతూ ఉండగా నువ్వు చూసావా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నాకు ఓ ప్రశ్న ఉంది బాబు. జడ్జి గారిని అడగమంటారా? అలా ప్రశ్నించే హక్కు నీకు లేదు. పర్వాలేదు, అడగనివ్వండి. అమ్మా, ఆ భూషయ్య చనిపోవడానికి అరగంట ముందు నా కొడుకుని ఎవరో చంపేశారు. ఎవరు చంపారమ్మా? ఎవరు చంపారు? దానికి సమాధానం కనుక్కో తల్లి. భూషయ్య ఎలా చచ్చిపోయాడు దానంతా అదే తెలుస్తుంది. పేదవుడి బిడ్డ కదా అని నా బిడ్డ సాగులు అలాగే వదిలేస్తే న్యాయం ఎక్కడుంటుందమ్మా? ఎక్కడుంచి వస్తుందమ్మా? బస అయిపోయిన నా బిడ్డ గుప్పిడ బూడిద తీసుకొచ్చి చూస్తే నిజం దానంతా అదే బయటకు వస్తుందమ్మా, బయటకు వస్తుంది. సాక్షి ఆరోపించిన హత్య గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వివరాలు ఏమైనా సేకరించారా? యువర్ ఆనర్, భూషయ్య చనిపోవటానికి ముందు ఈ రుద్రమరాజు చెల్లెలు, ఆమె ప్రేమించిన రవి చనిపోయారు. అవి హత్యలో ఆత్మహత్యలో ఎవరూ నిర్ధారించలేదు. బహుశా ఈ రుద్రమరాజు వాళ్ళ ప్రేమను అంగీకరించుంటాడు. ఇతన్ని ఎదిరించలేక, వాళ్ళు ప్రేమను చంపుకోలేక ఇద్దరు ఆత్మహత్య చేసుకుని ఉంటారు. భూషయ్యకు ఆ చావులకు సంబంధం ఉందని ఎవరో వక్రీకరించి చెబితే అది నిజమని నమ్మి అతన్ని వెంటాడి చంపాడు ఈ రుద్రమరాజు. ఇలాంటి హంతకుణ్ణి సమాజంలో స్వేచ్ఛగా తిరగనిస్తే ఏ పౌరుడు గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోలేడు. ఏ సాక్ష్యం లేకుండా అతను నేరస్తుడని ఎలా నిరూపించగలరు? సాక్ష్యం ఉంది యువర్ ఆనర్. భూషయ్య హత్య చేయబడినప్పటి ఫోటో, అందులో ఏ గొడ్డలి మూలంగా హతుడు హత్య చేయబడ్డాడో ఆ గొడ్డలి మీద ఉన్న వేలి ముద్రలు, ముద్దాయి రుద్రమరాజువేనని వేలి ముద్రల నిపుణుడు సర్టిఫై చేసిన సర్టిఫికేట్ ఆయుధం. ఆ రక్తం హతుడిదేనని గవర్నమెంట్ డాక్టర్ ధృవపరిచిన సర్టిఫికేట్. కనుక యువర్ ఆనర్, సాటి మనిషిని క్రూర మృగంలా తరిమి తరిమి పట్టణ ప్రజల భీతావహనలు చేసి దారుణంగా భూషయ్యన గొడ్డలతో నరికి చంపిన ఈ రుద్రమరాజు శిక్షార్హుడు. న్యాయాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని కాపాడటానికి ఈ నరహంతకుడికి ఉరిశిక్ష విధించవలసిందిగా మనవి చేస్తున్నాను. రుద్రమరాజు, నువ్వు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా? మీరు చెప్పే తీర్పు వినటం తప్ప నేను చెప్పుకునేదేమీ లేదు. సాటి మనిషిని క్రూర మృగంలా తరిమి తరిమి పట్టణ ప్రజల భీతావహనలు చేసి దారుణంగా భూషయ్యన గొడ్డలతో నరికి చంపిన ఈ రుద్రమరాజు శిక్షార్హుడు. న్యాయాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని కాపాడటానికి ఈ నరహంతకుడికి ఉరిశిక్ష విధించవలసిందిగా మనవి చేస్తున్నాను. గత మాసం 12వ తారీఖున భూషయ్య అనే వ్యక్తిని 10 మంది చూస్తుండగా రుద్రమరాజు అనే ముద్దాయి వెంటాడి చంపినట్టుగా అభియోగం తెచ్చారు. ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షులెవరు ఆ హత్యను ప్రత్యక్షంగా చూసినట్టు చెప్పలేదు. కానీ హతుడు ఏ ఆయుధం మూలంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడో అదే ఆయుధం మీద ముద్దాయి వేలు ముద్రలున్నట్టు ప్రాసిక్యూషన్ వారు చూపించగలిగారు. కేవలం గొడ్డల మీద ఉన్న వేలు ముద్రలు కారణంగా ముద్దాయికి శిక్ష వేస్తే ఒక నిర్దోషిని శిక్షిస్తున్నానేమో అన్న అనుమానం బాధిస్తోంది. 100 మంది చూసినట్టు ప్రాసిక్యూషన్ వారు చెప్పినా ఏ ఒక వ్యక్తి కూడా అతను హత్య చేస్తుండగా చూసినట్టు న్యాయస్థానంలో చెప్పలేదు. అందువలన బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టివేస్తూ రుద్రమరాజును నిర్దోషిగా విడుదల చేయడమైనది. Dance!
వాటేసుకుంటే నువ్వు కరిసేసుమా, రేగిపోతాను రెచ్చిపోతాను, రేగి కాగానే చిచ్చు పెడతాను. ఒళ్ళెట్ట ఉంది నీకు వయ్యారమ్మా. మర్చిపోయి భవిష్యత్తు మీద ఆశ చంపుకుని వర్తమానాన్ని నమ్ముకోవడం అంటే ఇదేనా? ఈ రోజు నుంచి నన్ను రుద్రమరాజు అని ఎవరు పిలవరు. ఖైదీ రుద్రయ్యగానే చూస్తారు. అందుకని మమతలను మమకారాలని మర్చిపోతావా? మర్చిపోలేదు. వాళ్ళు చంపేశారు, ఎప్పుడో చంపేశారు. ఇక మిగిలింది నేను వాళ్లను చంపటమే. చట్టం నిన్ను నిర్దోషిని నమ్మచ్చు, న్యాయస్థానాన్ని ఉరిశిక్ష విధించకపోవచ్చు, కానీ నిజమేమిటో నీ అంతరాత్మకు తెలుసు. ఒక జడ్జి దయాభిక్ష మీద బతికి బయటపడ్డా. మానవత్వం పెంచుకుని మంచితనం మిగుల్చుకుని ఇక్కడైనా మనిషిగా మారక ఇంకా ఇంకా ఆర్చన చేయాలని చూస్తున్నావా? నేనొకరి దయాభిక్ష వల్ల బ్రతకటం లేదు, నేరం రుజువు కాలేదు కనుకే విడుదలయ్యాను. కాదు, అదే నిజమైతే ఆ జడ్జి ఎందుకు రాజీనామా చేసింది? ఇలా వచ్చావు? నన్ను ఎందుకు విడుదల చేశారు అన్న ప్రశ్నకు సమాధానం కోసం వచ్చాను. ఇదే విశేష ప్రశ్న కాదే, నువ్వు నిర్దోషివి గనక విడుదలయ్యావు. అబద్ధం. అదే నిజమైతే మీరు రాజీనామా చేయరు. న్యాయానికి అన్యాయం చేశామేమోనన్న బాధ
ధర్మాన్ని సమాధి చేశామన్న భయం లేకపోతే మీరు రాజీనామా చేయరు యశోధరాదేవి గారు. పరమ కిరాతకంగా పైశాచికంగా నీకంటే ఘోరంగా హత్య చేసి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల న్యాయస్థానం కబంధహస్తాల నుంచి తప్పించుకున్న దుర్మార్గులు వీళ్ళు. నా ఆంతర్యం ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకప్పుడు న్యాయబద్ధంగా శిక్షపడవలసిన భూషయ్యను నువ్వు చంపావు. న్యాయస్థానం విధించలేని శిక్షను నువ్వు విధించావు. నువ్వు పగ తీర్చుకోవటానికే హత్య చేసుంటావని ఊహించి నిన్ను విడుదల చేశాను. నేను చేస్తున్నది తప్పు అని నా మనసు హెచ్చరిస్తున్నా. ఈ నిజం రేపు 10 మందికి తెలిసి నాకు తలవంపులు తెచ్చినా సిద్ధపడే నిన్ను విడుదల చేశాను. నేను ఈ నేరం చేయటానికి కూడా వీళ్ళే కారణం. నాకు తెలుసు. నేను రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్న సందర్భంలో ఘనంగా సత్కరించడానికి వచ్చిన పెద్ద మనుషుల్లో వాళ్ళు ఉన్నారు. అరదండాలు వేయించుకోవలసిన చేతులతో నాకు దండలు వేయటానికి వచ్చారు. రా, చూపిస్తాను. Here comes the great madam, the symbol of justice. చప్పట్లు కొట్టండి, న్యాయ దేవత నడిచి వస్తోంది. చప్పట్లు కొట్టండి సార్. ప్రముఖులారా, ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఇంకా ఎంతో సర్వీసు ఉన్న యశోధరాదేవి గారు తన జడ్జి పదవికి రాజీనామా చేసి న్యాయాన్ని ప్రేమించే చాలా మందిని బాధలో పెట్టేశారు. ఆమె ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు చెప్పారు. ఈ విరామ కాలంలో తన పాత తీర్పులు విని సంతోషించడం కోసం నేను ఈ టేప్ రికార్డును ప్రదర్శన చేస్తున్నాను. ఇందులో మచ్చుకొక తీర్పు ఉంది, దయచేసి వినండి. ఒకప్పుడు న్యాయబద్ధంగా శిక్షపడవలసిన భూషయ్యను నువ్వు చంపావు. న్యాయస్థానం విధించలేని శిక్షను నువ్వు విధించావు. నువ్వు పగ తీర్చుకోవడానికే హత్య చేసుంటావని ఊహించి నిన్ను విడుదల చేశాను. నేను చేస్తున్నది తప్పు అని నా మనసు హెచ్చరిస్తున్నా. ఈ నిజం రేపు 10 మందికి తెలిసి నాకు తలవంపులు తెచ్చినా సిద్ధపడే నిన్ను విడుదల చేశాను. కొత్త న్యాయమూర్తి గారు, ఇప్పుడు అర్థమైందా ఆవిడ తన పదవికి ఎందుకు రాజీనామా చేసిందో? ఇప్పుడు అర్థమైందా యశోధరాదేవి అలాంటి తీర్పు ఎందుకు చెప్పిందో? ఇప్పుడు చెప్పండి జడ్జి గారు, న్యాయమూర్తి పదవిని అవమానించిన ఆమె నేరస్తురాలవునో కాదు, తమరే తీర్పు చెప్పండి. ఆగండి, నన్ను విడుదల చేయటమే ఆమె చేసిన నేరం అయితే ముందు నన్ను అరెస్ట్ చేయండి. నిన్ను వదిలేశానని అంగీకరించి ఆవిడ నేరం చేసింది కనుక ఆవిడ అరెస్ట్ కాక తప్పదు. అరెస్ట్ సార్. మేడం, సరిగ్గా ఇప్పుడు 8:40 అయ్యింది, నోట్ చేసుకో. నువ్వేం చేయగలవో నేను చూస్తాను, వస్తాను. అలా భర్తను పోగొట్టుకున్నాను, బిడ్డను దూరం చేసుకున్నాను. ఆ రోజు నుంచి నా ఒళ్ళో పెరిగింది నా బిడ్డ కాదు, నీతి న్యాయం. ఆ రోజు నుంచి నేను జోలపాడి నిద్రపుచ్చింది నా బిడ్డను కాదు, అధర్మాన్ని అన్యాయాన్ని. లాయర్నయ్యండి కూడా నాకు జరిగిన అన్యాయానికి వాళ్ళకి శిక్ష పడేలా చేయలేకపోయాను. నీకు చేతనైతే ఆ దుర్మార్గుల్ని సాక్ష్యాలతో సహా న్యాయస్థానానికి ఈడ్చుకెళ్ళి
సాక్ష్యం దొరక్కపోతే గాంధీవం ధరించిన సవేశాచినే అవుతాను. నీ కన్నేళ్లకు నా కంటి మంటకు కారకుడైన ఆ పరిభూషణ్ రావును ఇక రోజులు లెక్క పెట్టుకోమని చెప్తాను. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు శ్రీమతి యశోధరాదేవి ఏ కారణం చేత కూడా పట్టణ సరిహద్దు దాటి వెళ్లకూడదనే కండిషన్తో ఆమెకు బెయిల్ గ్రాంట్ చేస్తున్నాను. అయ్యా, ఏ కోణం నుంచి చూసినా తమరు త్రికోణానికి బలైపోతారే తప్ప మీకు బిడ్డలు పుట్టే యోగం లేదండి. త్రికోణం అంటే సరిగా చూడవయ్యా. అయ్యా, తమరు నా పాండిత్యాన్నే శంకిస్తున్నారు. నా చేయి చూడవయ్యా. నీకెందుకు నాన్న, నీకు మేము పుట్టాం కదా. నీకు సంతాన యోగం లేదు అని తెలిస్తే నేను రెండో పెళ్లి చేసుకుని పుడతానికి అన్నాము. బాబాయ్ ఎర ఫోను నానా, నీ ఫోను. హలో, ఎవరు? రుద్రమరాజు అనే రుద్రయ్య. ఓహో, ఖైదీ రుద్రయ్యవా? ఈ ఫోన్ నంబర్ నీకెలా తెలుసు? నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలిసి నాకు నీ ఫోన్ నెంబర్ తెలియదా? పిచ్చి పిచ్చిగా వాక్కు. పిచ్చెక్కేది, పైచ్యం చేసేది నీ జాతకాలు నమ్మకు. ప్రస్తుతం నీ ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి. నేను గుప్పెడ తెరిస్తే నువ్వు పిడికెడు బూడిదగా మారి మళ్ళీ నా గుప్పెట్లోకి వచ్చేస్తావు. కాచుకో, ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను. ఈ ఫోన్ ఎవడెత్తమన్నాడు? రాస్కల్. ఇదేమిటి, ఎత్తినా కొడతాడు, ఎత్తపోయినా కొడతాడు. ఈ టైప్ నేను ఎక్కడ చూడలేదు. అమ్మాయ్, నేను ఈ ఫోన్ ఇక నేను ఎత్తను. నువ్వే ఎత్తు, ఇంకెవడైనా ఎత్తే గోబ పగల కొట్టు. అయ్యా, తమ చెయ్యి పూర్తిగా చూడలేదయ్యా. నా జాతకం నాకు తెలుసు. రే, సచ్చిపోండు. నువ్వు ఇక్కడే ఉండు. మరి నా జాతకం తెలుస్తున్నావుగా. ఏం తెలుసమంటావు? గొడ్డు వెతవా. గొడ్డు వెత అంటే ఏంటి పద్ధతులు గారు? బిడ్డ పాపాలేని అడ్డగాడిదా అని. మా నాన్న తిట్టే తిట్టాడు, నువ్వు కూడా తింటావా? బక్కగాడిదాడు. నమస్కారం. వీడు అసలు ఏ టైప్ మనిషి నాకు అర్థం కావట్లేదు. జైలు నుంచి వీడికే జేజేలు కొడుతున్నారంటే అది వాడి గొప్పతనం కాదులేరా. ఈ దేశంలో జైలుకి వెళ్ళి రావడం పెద్ద క్వాలిఫికేషన్, అందుకు ఆ గౌరవం. లారీ దిగు. ఇప్పుడు లారీకి డ్రైవర్ నేనురా. కనకపు సింహాసనం మీద సునకం కూర్చోకూడదురా. కూర్చోమన్నారు, మధ్యలో నువ్వేంటాయి? రుద్రయ్య, రుద్రమరాజు. అలాగే, కానీ ఒక హంతకుడు నా కంపెనీలో డ్రైవర్ గా ఉండాలని వీల్లేదు. నేను హంతకుడిని కాదని కోర్టు చెప్పింది. అయినా సరే, నా దృష్టిలో నువ్వు హంతకుడివే, అందుకే నేను ఉద్యోగంలో తీసేస్తున్నా. నువ్వెవడు నన్ను తీసేయడానికి? నేను ఈ లారీకి వాహనాన్ని కాదు. దున్నేవాడిదే భూమి, తొక్కేవాడిదే రిక్షా, తోలేవాడిదే లారీ. అయ్యగారు తినేయమంటారా? ఏమిటి తినేసేది? తన్నులా, నోరు మూసుకో. నానా, ఈ టైప్ చూస్తే నచ్చిన వాడే ముగుడిని లతను కూడా మనకు దక్కించట్లేదు. జోషులు కూడా చెప్పాడు. పదండి, దాన్నైనా కాపాడుకుందాం. ఉన్న పళంగా పెళ్లి ఏంటి ఎలా కుదురుతుంది? నీ కొడుకుతో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే కదా అది ఒకసారి ఇంట్లో నుంచి పారిపోయింది. ఇంకా బలవంతం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? గతం మర్చిపోయి మాట్లాడుతున్నారా ఈశ్వరరావు గారు? ఎన్నిసార్లు గతాన్ని గుర్తు చేసి నన్ను బెదిరిస్తావు? గతంలో నీలాగా నేనేమి హంతకుండి కాదు, నేరస్తుండే కాదు. కాకపోవచ్చు, కానీ నాకు లేని సెంటిమెంట్స్ మీకున్నాయి కదా. లత మీ కూతురు కాదు అన్న నిజాన్ని, లత యశోధరాదేవి కూతురు అన్న నిజాన్ని, నీ కూతురు చచ్చిపోలేదు యశోధరాదేవి, భద్రంగా ఈశ్వరరావు గారి దగ్గర పెరుగుతోందన్న నిజాన్ని ఆమెకి తెలియజేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఎలా నిరూపించగలవు? మీకు తెలివితేటలు పెరిగిపోతున్నాయండి. చిన్నప్పుడు మీ పెంపుడు కూతురుతో మీరు ఆడుకుంటుండగా మీకు తెలియకుండా ఫోటోలు తీయించి భద్రంగా దాచుంచాను. అవి యశోధరాదేవికి చూపిస్తే పెరిగిన ఇప్పటి మధుల తను గుర్తుపట్టలేకపోయినా పోగొట్టుకున్న అప్పటి పసిబిడ్డను మాత్రం గుర్తుపట్టగలదు. పెళ్ళార్పాట్లు చేయించు. కానీ ఒక పెళ్లి విషయంలో మాత్రం నాకు అన్యాయం చేయాలని ఎందుకు చూస్తున్నావు?
కిరణ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నేను ఇంటి నుంచి పారిపోయాను నీకు తెలుసు. మళ్ళీ అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని కిందకు ప్రయత్నిస్తున్నా. అది నా దురదృష్టం. నీ దురదృష్టాన్ని నేను నూరేళ్ళు అనుభవించాలని నానా. తప్పదమ్మా. నువ్వు తప్పదంటే నేను మళ్ళీ ఇంటి నుంచి పారిపోతాను. ఎక్కడికి వెళతావమ్మా? ఇక నువ్వు వెళ్లేది ఒక అత్తవారింటికి మాత్రమే. మర్యాదగా నువ్వు కిందకు వచ్చి తల వంచుకుని తాళి కట్టించుకో. చిన్నబ్బాయి చూస్తావే నీ కామరే భార్య. రుద్రమరాజు అయితే నేను రౌద్రానికే రాజుని. కానివ్వండి. మర్యాదగా అతను విడిచిపెట్టకపోతే నీ ప్రాణాలు దక్కవు. ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు నడిపితే నడిచిపోవడానికి ఇది లారీ కాదు, సాంప్రదాయమైన పెళ్లి. నేను ఈ పెళ్లి ఒప్పుకోవడం లేదు. మేడలు వంచి చేసేది పెళ్లి కాదు, ఆడపిల్ల జీవితంతో ఆడుకోవటం సాంప్రదాయము కాదు. ఇక్కడ ఏ పెళ్లి జరగదు, అందరూ వెళ్ళండి. ఆగండి, ఇక్కడ పెళ్లి జరుగుతుంది, తర్వాత భోజనాలు ఉన్నాయి, కూర్చోండి కూర్చోండి. ఇక్కడ బలవంతంగా పెళ్లి జరిపిస్తే నేల మీద పరిచేవి విస్తరాకులు కాదు, పగిలిన మీ తలకాయలు. నా కొడుకు పెళ్లి పాడు చేసిన వాడు పెళ్లి చేయండి రా ముందు. తినేస్తాను ఉండండి. చావట, ఇంత రహస్యంగా పెళ్ళారు పాడు చేసిన ఇక్కడ అని వాడికి ఎలా తెలిసిందో. నేనే తీసుకొచ్చానమ్మా. నువ్వు తీసుకొచ్చావా? పిల్లల్ని కలకపోవడమే కాక పెళ్లిళ్ళు చెడగొట్టే విద్య కూడా వచ్చన్న మాట నీకు. ఒక సోకు
అగ్గమెప్పుడంటావో తెలుసుకో కాటేసి నీ పస్తు నీదంటే ఎట్టగమ్మ చేతి ఒడుపుల సరదాలో ఎన్ని పొద్దులు దాటాలో చూపు వాడెందుకో వళ్ళు వేడెందుకో నువ్వు నాకెందుకో దగ్గరెందుకు అవ్వాలో తెలుసుకో దగ్గరెందుకు అవ్వాలో తెలుసుకో పింగాణిరో మల్లెపూల మాగాణిరో పిల్లకూత పింగాణిరో మల్లెపూల మాగాణిరో పెట్టబడి పెట్టుగా చాలబడి చేసుకో అడ్డమెవడు వస్తాడో కాసుకో మన ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రమ్మని చెప్పి ఆడుపడుచులు గాని అయిన వాళ్ళు గాని ఎవరు లేకపోయినా భార్యాభర్తలుగా మొదటిసారి గుమ్మంలో అడుగు పెట్టే ముందు నీ పేరు నేను నా పేరు నువ్వు చెప్పుకుని లోపలికి వెళ్దాం. అమ్మయ్యా నా పేరు నువ్వు చెప్పేశావు, ఇక నీ పేరే నేను చెప్పాలి. రాజు రావడదా? తీసుకొచ్చింది ఆ పెళ్లి నుంచి, ఆ మనుషుల నుంచి నిన్ను రక్షించాలనే గాని కావచ్చు. కానీ నీతో వచ్చేసింది పుట్టింటి నుంచి అత్తవారింటికి అడుగు పెడుతున్నానన్న ఆనందంతోనే. మన ఆనందం కంటే ముందు చనిపోయిన నా చెల్లెల గురించి, ఉరిశిక్ష పడవలసిన నాకు ప్రాణదానం చేసిన జస్టిస్ యశోధరాదేవి గురించి ఒక్కసారి ఆలోచించు. నేను ఆవిడకి మాటిచ్చాను, ఇప్పుడు పగ తీర్చుకోవటమే నా ధ్యేయం. ఆవేశాన్ని చల్లార్చి నీకు మంచి చెప్పాల్సిన న్యాయమూర్తి తానే అన్యాయం చేయమని నిన్ను రెచ్చగొట్టిందన్నమాట. అసలు ఆవిడ న్యాయమూర్తేనా? ఆవిడ ఇవ్వలేని తీర్పు నేను నన్ను ఇవ్వమని కోరింది. నువ్వేనా? న్యాయమూర్తి పీఠం మీద కూర్చొని ఆ పదవికే కళంకం తెచ్చిన అమంగళమూర్తివి నువ్వేనా? వ్యక్తిగతమైన నీ పగలు తీర్చుకోవటం కోసం ఒక మనిషిని దానవుడిగా మార్చిన అవకాశవాదివి నువ్వేనా? సంతోషం, ఆడది అన్న మాటకి అర్థం పోగొట్టిన ఆ యశోధరాదేవి ముఖం ఎలా ఉంటుందో ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. చూశాను. ఆగమ్మా. అర్థం లేని నిన్నను నా నెత్తిన వేసి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతున్నావు, ఇది మర్యాదైన పనేనా? అన్యాయానికి కొమ్ము కాసిన మీరు వివరించి చెప్పినా అందులో న్యాయం ఉండదు, అందుకే వెళ్ళిపోతున్నాను. చూడమ్మా, నేను మాజీ న్యాయమూర్తినే కావచ్చు, కానీ న్యాయం మాత్రం ఇంట్లో మాజీ కాదు, సజీవంగా నన్నెప్పుడు అంటిపెట్టుకునే ఉంటుంది. నాకు తెలుసు నేను నీకే అన్యాయం చేయలేదు, ఎందుకు నా మీద తప్పవాది వేశావు? నీకు అంతరాత్మ ఉందా? అది ఇప్పుడు నీ మాటలు వినాలనే కోరుకుంటోంది. అయితే నాకు సమాధానం చెప్పండి, రుద్రమరాజుని మీరెందుకు రెచ్చగొట్టారు?
ఒక్కసారి తన పగ తీర్చుకోవడం కోసం దారి తప్పిన మనిషిని ఆ వైపే నడిపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇదేనా న్యాయశాస్త్రాలు మీకు చెప్పిన సారాంశం? ఇదేనా మీ అనుభవం మీకు నేర్పిన ఆదర్శం? ఇంత ఆవేశపడుతున్నావు, అతను నీకేమవుతాడమ్మా? మా సంబంధాన్ని బట్టి మీ సమాధానం ఉండేటైతే రుద్రమరాజు నా కాబోయే భర్త. చూడమ్మా, భగవద్గీతను పసివాడి చేతికిస్తే బొమ్మలు లేని పుస్తకమని పక్కన పెట్టేస్తాడు, అదే పెద్దవాడి చేతికిస్తే పవిత్ర గంధమని కళ్ళకద్దుకుంటాడు. ఆ భగవద్గీత నీకిస్తే నువ్వేం చేస్తావు చెప్పమ్మా? అందులో చెప్పబడిన ధర్మ సూక్ష్మం గురించి తెలుసుకోవాలని తాపత్రయపడతావా? ఆ ఉద్దేశమే నీకుంటే ఆడది అన్న మాటకే అర్థం పోగొట్టిన ఈ ఆడదాని గుండె లోతులకు వెళ్ళి చూడమ్మా, నేనెందుకు ఈ పని చేస్తున్నానో నీకే అర్థమవుతుంది. నీ గుండె లోతులకు వెళితే ఏముంటుంది? పగేగా. కానీ నా గుండె నిండా ఉన్నది ప్రేమ. పగ ప్రేమ ఎప్పుడు సమాంతర రేఖల యశోధరాదేవి. మీ మార్గంలో మీరు అతన్ని దానముని చేశారు, నా మార్గానికి అతన్ని మళ్ళించుకుంటాను, ప్రేమే గెలుస్తుందని నిరూపించుకుంటాను. బొగుడు సంతకం కావాలంట పెట్టావా? అమ్మో, నీ సంతకం పెడితే మనకు వచ్చే లారీ దక్కదు. ఇంతకీ మీరు ఆమె మొగుడా కాదా? ఆవిడికి మొగుడిని నేను. అయితే ఈ కాగితాలు మీ సంతకం చేయండి. ఎందుకు? ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రమాదం. అమ్మో, అయితే తొందరగా చేసేయండి. తల్లి పోయినా పర్లేదు కానీ బిడ్డ మాత్రం బతకాలి. అయితే సంతకం చేయండి. ఇదిగో ఈ కాగితం మీద కూడా సంతకం పెట్టు. దీని మీద ఎందుకు? ఆ కాగితమేమో ఆపరేషన్ చేయడానికి, ఈ కాగితమేమో తల్లి పోయినా పర్వాలేదు బిడ్డ మాత్రం దక్కాలి అంటాను. అలాగా మరి నేను బిడ్డ తల్లి నేర్పించుకోవాలి కదా. పెట్టు. ఏమిటి లత మనసు మార్చుకుని గిన్నె చేసుకోవడం కాదు? నువ్వు తాత కాకపోతే సత్తుపోటు ఎంత చల్లడి మాట చెప్పావురా. నాకు టాటా కంపెనీ ఓనర్ అయిన తాళలాగా ఉంది. అమ్మాయి లోకేశ్వరి పిలిచారమ్మా? ఏ అమ్మా లోకేశ్వరి, నువ్వింత దారుణం చేస్తావా? ఇంత తీయటి కబుర్ నాకు చెప్పకనే అలా దాచేసావమ్మా. నువ్వు నన్ను తాతం చేస్తున్నావటగా. నాకు అంత అదృష్టం కూడా నా మావయ్య. తాత అవుతుంది ఇక్కడ కాదు నాన్న, అది రెండు చిలకాయ నా ద్వారా నీళ్లు పోసుకుంది. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పన్నెండు బిడ్డలు కూడా కంటోంది. అమ్మ సత్తుపండు రే, ఇన్నాళ్ళకి నన్ను బెంజిలారీ బ్యాక్టీరియా కింద తొక్కించేసావు కదరా మావయ్య. చూసావా, నా కాపురంలో కంకరాళ్ళు పోసాడు ఈయన, నేను చచ్చిపోతాను. అమ్మా నువ్వు చచ్చకూడదమ్మా, ఇప్పటికే మా కుటుంబ గౌరవం సగం బిక్క చచ్చిపోయింది. ఎరా సత్తుపండు, నువ్వు అమ్మను లోపలికి నేను మారుతాను. ఎరా ఇంత చండాల పని చేసేసి ఇప్పుడా చెప్పడం? ఇది ఏ రాడో చెబితే దాన్ని బెంజిలారి బ్యాక్టీరియా కింద తొక్కించేసేవాడిని కదా. నువ్వే కదండి, ఎలాగైనా సరే బిడ్డ తండ్రి అనిపించుకోరా అని చెప్పింది. ఇక్కడ ఎలాగో కుదరట్లేదని అక్కడ ట్రై చేశాను దాదా, కుదిరింది. ఏడు ఇష్టవులే లోపలికి పో. అలాగే అటు కాదు, కోడి వెళ్ళింది ఇటు ఇటు. అలాగే నా పంట నెరవేర్చుకోవాలి అంటే సిగ్గు విడిచిపెట్టక తప్పదు. రాజు టవల్ మర్చిపోయాను, కాస్త తెచ్చిపెట్టవా? చిచి, ఒట్టి న్యూసెన్స్ కేసు అయిపోయింది, తీసుకో. గుడ్ మార్నింగ్ గురు. నువ్వా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలా ఉంది గురు, నువ్వు శరీరం అయితే నీ ప్రాణం, నీ ప్రాణం అయితే నువ్వు శరీరం. అలాగా ఏడు గురు ఆప. ఒకసారి కిందకి నీకు చెప్తా. కిందకి అమ్మాయి అవుతు కింద పడు లారీ దింప. ఎందుకేమిటి, అందమైన అడవి, అంతకంటే అందమైన ఆడపిల్ల. అయ్యో అయ్యో, చిన్నాళ్ళకి నా అందం నీ కళ్ళకు ఆనంద్ గురు. అవును గురు, సడన్ గా ఎందుకు అడవికి వచ్చా? చెప్పానుగా అడవిలో అందాలు చూడాలని. చూడలేట, నీ తలలో కొండమల్లెలు పెట్టాలనుంది. కట్నా కొండమల్లెలా?
మరి నాది కొనకే పొంది నువ్వు తీసుకొస్తే పెట్టుకుంటాను. కదలకుండా ఇక్కడే కూర్చో. ఈ చుట్టుపక్కల పూలు ఉంటాయి, నేను వెళ్ళి తీసుకొస్తా. పూలు పూల నాగేం భయం. పాలపొడితో తయారయ్యే పాలు తాగితే పసిపిల్లలు ఏమైపోతారు? చచ్చిపోతారు. అసలు
అసలు మనిషినా? ఆవేశపడిపోకండి, పసిపిల్లలు చస్తే దేశంలో జనాభా తగ్గుతుంది, మన బ్యాంక్ అకౌంట్ పెరుగుతుంది. ఇదిగో హరిభూషణరావు, ఇంతకాలం నువ్వు ఎన్ని ఘోరాలు చేసినా సహించాను, కానీ నా ఫ్యాక్టరీలో తయారయ్యే పాలపొడిలో ఇలా కల్తీ చేసి పసిపిల్లల ప్రాణాలు తీయటం నేను భరించలేనయ్యా. పసిపిల్లల ప్రాణాలు తీయడం మాకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్య మా దగ్గర ఉంది కాబట్టే కదా ఆ పసిపిల్ల తప్పించుకుని వచ్చి మీ దగ్గర చేరింది. ఆ విషయం మర్చిపోయారా? చెవిటి గురు, కొండ మీద నుంచున్నావు, ఆకాశం మీద నుంచి అందాన్ని చూస్తున్నావా? లేదు, అవినీతిని అరికట్టబోతున్నాను. ఏంటి అవినీతి? కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పు గురు. అటు చూడు. ఆపండి ఆపండి, రే ఆపరా. రే, చెక్ పోస్ట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది, వెంటనే అందరూ బోట్లు మార్చండి. గుడ్ మార్నింగ్ సార్. కథ అడ్డం తిరిగింది. ఎవడరా రోడ్డు కట్టంగా లారీ నిలబెట్టింది? నువ్వా? కోటిగా మర్యాదగా లారీలన్నీ వెనక్కి తిప్పి చెక్ పోస్ట్ దగ్గరకు తీసుకెళ్ళండి. ఓహో, చెక్ పోస్ట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వేనమాట. మొండిగా అడ్డం నిలబడితే మొండెం కూడా అత్తినేస్తాను. తప్పగా ఏడిచావు, అంత దమ్మున్నవాడెవడరా మీలో? మర్యాదగా లారీలన్నీ వెనక్కి తిప్పండి. రే, ఇప్పుడు మనం భయపడ్డామంటే అందరం చేయిపోలవుతాం. రెండు వాడిని తినేద్దాం. Thank you.
మై గాడ్ రాజు, ఏమన్నా చేసిన పని? పనిభూషణ్ రావు మీద పగ తీర్చుకోవటం, పసిపిల్లల నోటి దగ్గర పాలు నాశనం చేస్తావా? ఆ డబ్బాల్లో ఉన్న పాలు తాగితే పసిపిల్లల ప్రాణాలు పోతాయి. మీ నాన్నగారి ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కల్తీ పాల డబ్బాలవి. అబద్ధం, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నా. కేశోదరాదేవి నీకు ప్రాణదానం చేసింది, ఆ కృతజ్ఞతతో నువ్వు ఆమె చేతిలో పావుగా మారిపోయా. నా మాటలు నిన్ను సమాధాన పరచలేకపోతే నిజమేమిటో నువ్వే తెలుసుకుందువు గన్రా. నిజమమ్మా, నేను రాజుని అడిగింది ఫణిభూషణ్ రావు దుర్మార్గాన్ని అంతం చేయమని, కానీ అతన్ని అంతం చేయమని కాదు. అవును లత, వాణ్ణి చంపటమే నా ధ్యేయం అయితే కోర్టు నుంచి విడుదలైన మరుక్షణమే ఆ పనిచేసేవాణ్ణి. ఒక బలవంతుణ్ణి చట్టపరంగా బంధించాలంటే ప్రాణాలకు తెగించి ముందు వాణ్ణి బలహీనుణ్ణి చేయాలి. ఆ మార్గంలోనే రాజు ముందడుగు వేస్తున్నాడు. లత, నేను నా పంతను నెగ్గించుకోవాలి అని అనుకుంటే నాతో చేయగలుపు. ఒక్క నిమిషం. నీకు కన్న తల్లి లేదు, నాకు కన్న కూతురు లేదు. నీలోనే నా బిడ్డను చూసుకుంటున్నాను. రాజును గెలిపించి ఆ తర్వాత నువ్వు అన్నట్టుగా నీ వాణ్ణి చేసుకో. హలో అమ్మ రాస్కల్, కన్న తండ్రి నన్ను కొడతావా? పితృవాక్య పరిపాలనమా? నువ్వేగా ఎర్రఫోన్ ఎవరైతే కొట్టమన్నావు? ఏషోలే, పితృవాక్య పరిపాలన అంటే అడవులకు వెళ్ళేటప్పుడు అడకుగా ఉండేటప్పుడు తప్ప లేపగా కొట్టాలి కాదు. హలో కోటిగా, పది లారీలు పాల డబ్బాలతో సహా లోయలోకి నెట్టేశాడా? అయినా సరే నువ్వు కేసు పెట్టొద్దు, బయలుదేరొచ్చాయి. అదేమిటి, పది లారీలు పోగొట్టా కేసు పెట్టొద్దంటావు? పెట్టకూడదురా, అవి మన లారీలు కావు. మన లారీలు కాకపోవడం ఏంటి అంటే, మన దగ్గర రెండు టైపుల లారీలు ఉన్నాయా? ఉన్నాయి, ఒక టైపు మన సొంతానివి, రెండో టైపు మనం కొని ఇతరుల పేరు మీద పెట్టిన బినామీ లారీలు. అబ్బో, ఎంతో మంది మనుషులను చూశాను కానీ నువ్వు మాత్రం ఎవ్వరికి అర్థం కాని టైపు నాన్న. నేను అర్థం కానురా. మనడు వచ్చాడు, మనబడి ఒకటి వదిలించుకురా మన్నానుగా. వదిలించుకోవడం ఏంటన్న, ఇంతక మనడు వచ్చాను అంత నీ పలికేనన్నా. ఇంటుడు ముక్కంత నీ ముక్కే. మీ కళ్ళే మామగారు, మీ కాళ్ళు చేతులే. అబ్బా, నా పోలికలు అడ్డరొట్టి గంట గంట భరించలేను. మీరు భరించకపోతే మానేయండి, మనోడు మొట్టమొదటిసారి వస్తే ఏదైనా ఇచ్చి పంపించండి. ఏదైనా ఇవ్వనన్నా. అది పట్రా, ఇది పట్టుకెళ్ళు, పోండి పోండి. బిస్కెట్ ప్యాకెట్ నేను కొనివ్వలేనండి. మరి ఏం కావాలి? ఓ లారీ ఇవ్వండి. ఏం కావాలమ్మా? ఓ బెంజి లారీ ఇవ్వండి. బెంజి లారీ కాదు, గంజి పోసుకోవడానికి తప్పేలా ఇస్తాను, పట్టుకెళ్ళు. ఏమున్నా, 100 లారీలకు ఒక బిడ్డ కనమన్నావు? ఎంతక్క బిడ్డలు కదా తీసుకొస్తే ఒక లారీ ఉండడానికి ఏడుస్తావండి. కనమన్నది ఇక్కడ రా, అడ్డ రోడ్లో కాదు. నువ్వెందుకమ్మా తచ్చడం? అదే కిరసనాలు వాడి మీద పోసి తగలబెట్టు, అగ్గిపెట్టి నేను ఇస్తాను. చూరుకుంటాడు పెద్దోడు. నువ్వే ఎవరు ఏమన్నా చేసుకోండి, కానీ పుట్టబోయే బిడ్డకి లారీ ఇస్తాను అని మీ అబ్బాయి గారు రాసిచ్చిన హామీ పత్రం నా దగ్గర ఉంది. శంషేర్ బత్తి మే సవాల్. ఎంత పని చేసావు, లారీ తీసుకుపోండి సార్. ఏ నెంబర్ లారీ పట్టుకెళ్ళమంటారండి? వాడినాడు. నీ లక్కీ నెంబర్ ఎంత? 9. అయితే 6201 తీసుకెళ్ళి. పదవే తిలక. పదరా 6201 పోయింది. చూస్తోంది, ఒకవేళ ఆ డ్రైవర్ గారి దగ్గర ఆయిల్ కంపు కొట్టినాము. మావయ్య మాలత, ఏమైందమ్మా? నా కళ్ళ ముందు మన సరుకులని లోయలకు తోసాడు. మన నా కళ్ళ ముందే మన లారీలని పాడు చేశాడు. లత, నువ్వు మనస్సు మార్చుకున్నావా? అవును మావయ్య, అలాంటి హంతకుని పెళ్ళాటం కంటే ఇలాంటి స్మగ్లరే నయం. మాట చెప్పవే, 5 నిమిషాల్లో పెళ్లి జరిపించేస్తా. మనం 3 నిమిషాలు చేయబోతే అతను వచ్చి తీసుకుపోయాడుగా. ఈసారి నువ్వు భయపడకమ్మా, వాడిని బెంచ్ లారీ బ్యాక్ టైర్ కింద తొక్కించేస్తా. చాలా సార్లు ఇలాంటి ప్రయత్నాలు చేయపోయి మీరు బెంచ్ లారీ ఫ్రంట్ టైర్ కింద పడిపోయారుగా. మరేం చెప్పటం? ఒకవేళ నేను గిరిని చేసుకున్నా రేపు పొద్దున వచ్చి లత నేను ప్రేమించాను కనుక నా పెళ్ళే అంటాడేమో. ఇది ఎక్కడ ఫిట్టింగ్ నాన్న? ఒకే 6 తారీఖు ఇద్దరు ముగ్గుళ్ళ టైపు, నే ఎక్కడ వెళ్ళలేదే. ఒరేయ్ వెర్రి, నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. అతనికి మంచి మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను. ఆమె మర్చి ఉన్నప్పుడు గిరిని వెనక నుంచి కత్తితో కసక్కను పొడిచి చంపేయమనండి. అమ్మ మగ్గలే, అది నా వల కాదు. నువ్వు అతను చంపకపోతే నేను చేసుకోను. అయినా నేను చంపలేదు. నువ్వు నోరు మొయ్యరా అమ్మా, నువ్వు మనస్సు మార్చుకోకు. వాడికి గోరు ముద్దలు తినిపించినట్టు మద్ద విద్య నే చెప్తా, కానీ నువ్వేం భయపడుకో, వాడిని తీసుకొచ్చాయి.
వెరీ గుడ్ ఒట్లో పడ్డారన్నమాట నేను వాళ్ళ ఆటలో పాటలో పెట్టి మాయ చేసి తాళా నీకు ఇస్తాను నువ్వు ఆ ఫైల్ తెచ్చి ఆ ఫైల్ నా చేతిలో పడిందంటే ఇక పోలీస్ స్టేషన్ లో వాడి మీద ఫైల్ ఓపెన్ అయినట్టే చేస్తున్నాడు మన ఇంట్లో రికార్డ్ పేరుందా ఎందుకు దాని మీద మంచి పాట పెట్టు నేను ఆనందంలో ముంచుతాను నువ్వు కత్తి దించదు కానీ దానికోసం పాట దీనికి పాటలు పడకపోతే నిన్ను పొడిచి వెళ్ళిపోతాను పాట పెట్టా తొందరగా తొందరగా నేను రెడీగా ఉన్నాను ఏ రోజు నిన్ను చేపట్టుకుని తీసుకెళ్లాను ఆ రోజే పాణిగ్రహణం జరిగినట్టు లెక్క ఇగో మల్లెపూలు తీసుకొచ్చాను పద శోభనం చేసుకున్నా మనసుకు నచ్చింది ఆడపిల్ల సొగసలా ఇస్తుందమ్మా దేన్నైనా సరే మొండిగా సొంతం చేసుకోవటమే నా పద్ధతి నిన్ను ఇక్కడే సొంతం చేసుకుంటాను ఇది ఎక్కడ టైప్ రానా నువ్వేం వర్రీ అవ్వకు ముందు మ్యూజిక్ పెట్టు మ్యాజిక్ చేసేద్దాం మల్లెలు పెట్ట నీ తడుకులు తట్టకు ఎత్త ఓసి కోటి పెట్ట నిన్ను కోసి పెట్ట నీ మూతికి చేతికి చెంపకి కలిపి గంపెడు ముద్దులు పెట్ట గంపెడు ముద్దులు పెట్ట వారం ముందే ఇంటికి సున్నం కొట్ట బాకిట ముగ్గులు పెట్ట మిడతరి లగ్గం పెట్ట మిడతరి లగ్గం పెట్ట నీ పెళ్లికి పల్లకి తెచ్చేలోగా చెవిలో పువ్వులు పెట్ట చెవిలో పువ్వులు పెట్ట నీకు చక్కెర గింతలు పెట్ట నీ తడుకులు తట్టకు ఎత్త నీ మూతికి చేతికి చెంపకి కలిపి గంపెడు ముద్దులు పెట్ట కొంపకు నిప్పులు పెట్ట కొడుకును చేసే ముందే నెత్తికి దీపం పెట్ట నీ గొప్పకు తడికలు కట్ట పట్టు చీర కొని పెట్ట పట్టు చీర కొని పెట్ట మల్లెలు పెట్ట నీ చేతికి చెక్కిలు కొట్ట కోసి కోటి పెట్ట నిన్ను కోసి పెట్ట నీ వాడికి వేడికి వయసును కలిపి కొంపకు నిప్పులు పెట్ట గంపెడు ముద్దులు పెట్ట ఏరా
ఇంటికి పిలిపించి నన్ను చంపాలనుకున్నావా? అబ్బే, నువ్వు అదో టైప్ కదా, నీ బలవంతంలో చూస్తున్నాను అంతే. లత, మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేయాలనుకున్నావేమో, నన్ను కాదని నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తాను. తెల్లవారేసరికి నువ్వు నా ఇంటికి వచ్చావా? సరే సరి, లేదా ఈ బేవార్సగాళ్ళని యమలోకానికి సిఫార్సు చేసి నిన్ను తీసుకెళ్తాను. వస్తాను, రేపు ఉదయం కలుస్తా. ఊళ్ళో వాళ్ళ దగ్గర బిడ్డలు కండమే గాని కట్టుకున్న పెళ్లంతో కాపురం చేసి పిల్లలు కనాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఇలాంటి మొగ్గు నిచ్చేవయ్యా భగవంతుడా? పిల్లలను కంటూ అంటే మాట్లాడుకుందామేంటి? అడ్డ రోడ్డు చెల్లె కన్నంటే దాంట్లో ఒక రహస్యం ఉందా? ఏమిటది? చెలు చెప్పండి. సింతేనా, ఇప్పుడే తెస్తానుండండి మందు. తీసుకురా, అప్పుడు చూపిస్తాను మజాకేమిటో. మొత్తం ఒకే గుక్కలు తాగండి, మళ్ళా తేడా వస్తుందేమో. ఒకే గుక్కలు తాగేస్తే మనం తట్టుకోగలవా? తట్టుకోవడం అంటే? తట్టుకోవడం అంటే ఒకేసారి నువ్వు ఇద్దరు ముగ్గురు పిల్లలు కనగలవా? అలాగే కనేస్తాను. కానివ్వండి, మా నాన్న మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒక అరడేజ్ మిమ్మల్ని కనేసాయి. కొట్టండి. ఇక్కడండి. ఏమండి 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 ఏమండి, కర్మ కర్మ. నా పెళ్ళం ఎక్కడ? నీళ్ళోసుకుంటున్నారండి. నీళ్ళోసుకుంటుందా? అమ్మో, ఫలించింది, మా నాన్న కోరికి ఫలించింది. లోకేశ్వరీ లోకేశ్వరీ. ఏమిటి? చూసావా, నా మంత్రం ఫలించింది. రాత్రి నేను మందేసుకున్నానో లేదో, నువ్వు అప్పుడే తెల్లారిపడి నీళ్ళోసుకున్నావు. నీళ్ళనా బొంద, సాయి పడుకుంటే నీళ్లు కూడా వసుకుంటారా? మరి నేను అక్కడ కూడా చేసింది ఇదేనే. ఆ ఇంట్లో నువ్వు తాగి మెదలకుండా పడుకున్నావా? ఏమి చేయలేదా? నేనేమీ చేయలేదు, గుర్రం పెట్టి నిద్రపోయానంతే. కొంప ముంచావు కదయ్యా, ఏ సంబంధం లేకుండానే నా బిడ్డ నా బిడ్డ అంటూ లారీ ఇచ్చావు కదయ్యా. అయితే వాడు నా బిడ్డ కదా? నీ మొహాన్ని పిల్లలు కూడాను. ఇదిగో ఈ సంగతి మా నాన్నతో చెప్పుకు, లారీ పోయిందని నన్ను కొడతాడు. శుభాకాంక్షలు ఫణిభూషణరావు గారు. ఎందుకో? ఈ రోజుతో 100 లారీలు నీ దగ్గర నుంచి పోయి నీ బరువు బాధ్యతలు తగ్గిపోతున్నాయి కదా, అందుకని. 100 లారీల? ఏం పన్నం కడుతున్నావా? అవును, నువ్వు ఆ 100 లారీలు డ్రైవర్ల పేర్లతోనూ క్లీనర్ల పేరుతోనూ పెట్టి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నావు. ఏమిటి ఆధారం? ఇదిగో ఫైల్. నిన్ను చంపేస్తా. చంపేద్దు గానిలే, చూడు. మిస్టర్ పణిభూషణరావు, వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్. ఏమిటి ఆధారం? ఇదిగో చూడండి, ఈ లారీల్లో చాలా లారీలు బీనామీల పేర్లతో కొన్ని నడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరండి మీకు ఎలా చెప్పింది? మా ఫణిభూషణరావు గారికి డ్రైవర్లు అంటే ఎంతో ఇష్టం, అందుకే ఫైనాన్స్ చేయించి ఈయన హామీగా ఉండి లారీలు వాళ్ళకు కొనిపెట్టారు. ఈ ఫైల్ చూడండి, లారీలన్నీ డ్రైవర్ల పేరుతోనే ఉన్నాయి, బినామీ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు. ఏమండి అంతేనా? అంతే అంతే. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? మీకు అనుమానంగా ఉంటే ఎవరు పేరుతో ఉన్న లారీ వాళ్ళు పట్టుకుపోయి ఏర్పాటు చేస్తాను చూడండి. ఏ సుబ్బారావు వెంకటరావు, ఎవరు లారీ వాళ్ళు పట్టుకుపోండి. మీరు కూడా. అలాగే అలాగే. వస్తానండి, ఈసారి మొత్తం లారీలు ఖాళీ చేయించే ఏర్పాటు చేసుకుని మరీ వస్తాను. అయ్యగారు తినేయమంటారా? నీ మొహం ఇంకా తినడానికే ఉంది నీకు. ఎప్పుడైనా లారీ తోస్తే ఎవడైనా తీస్తే తాగాలి. మనుషులు కాకపోతే మా అన్నకు వస్తాయా కష్టాలు? నేను వస్తాను. 100 లారీలు పోయిన తర్వాత మీ దగ్గర ఏముంది బొంద? నాన్న, ఆలోచిస్తుంటే ఇదంతా వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం అనిపిస్తుంది. ఆలోచించక్కర్లేదురా, ఆడారు వీళ్ళిద్దరూ కలిపే నాటకం ఆడారు. శక్తి వీడిది, యుక్తి యశోధరది. యుక్తిని యుక్తితోనే కొట్టి శక్తికి సంఖ్యలు వేయిస్తాను. పద యశోధరింటికి. చూసి భయపడకు యశోధరా, ఇప్పుడు సమయం 8:40 కాదు, నిప్పులు చెరిగే ఎండను కూడా లెక్క చేయకుండా మరీ వచ్చాను నీకు చల్లటి కబురు చెప్పడానికి.
నీ శత్రువు ఎలా మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? నిజమే, మొదటిసారి నన్ను కాపాడమని అడగడానికి నీ ఇంట్లో కాలు పెట్టాను, రెండోసారి నీ కుటుంబాన్ని కలరాయడానికి అడుగు పెట్టాను, అది నిజమే. కానీ ఇప్పుడు ఆఖరిసారి నీ ఇంట్లో అడుగు పెట్టింది మాత్రం నీతో బియ్యం అందడానికి. మతుండే మాట్లాడుతున్నావా? మరి నేను చెప్పబోయే మాట నువ్వు వింటే నీకే మతిపోతుంది యశోధరా. ఆ మాట నమ్ము, నేను కోర్టులో తప్ప ఎక్కడ అబద్ధం చెప్పను. నా చేతుల్లో చనిపోయింది అనుకుంటున్న నీ బిడ్డ మరొక చోట పెరిగి పెద్దదయ్యింది. నీ కూతురికి నా చిన్న కొడుగ్గిరికి పెళ్లి చేస్తున్నాను. తల్లి ఒడి భారగానే పిల్ల పేరు కూడా మారిపోయింది. పసితనంలోనే నీ ఒడి జారిపోయిన నీ కూతురు లతను ఒకసారి చూడు. అక్షరాభ్యాసం నాడు తీయించిన ఫోటో. ఈ ఫోటో 10 సంవత్సరాలు పెరిగిన నీ కూతురు. ఇది పెళ్ళీడుకొచ్చిన నీ కూతురు ఫోటో. చూడాలి అని ఉత్సాహంగా ఉందా? కూతుర్ని కలుసుకోవాలి అని ఆరాటంగా ఉందా? పెళ్లి పీటల మీద కూర్చుని కన్న తల్లి ఆశీర్వచనం కోసం కన్నీళ్లు పెట్టుకుంటోంది పాపం. తీసుకొస్తాను అని మాట ఇచ్చాను, వస్తారా యశోధరాదేవి గారు? ఎక్కడుంది నా కూతురు? కళ్యాణ మండపంలో నాతో వస్తారా? వస్తాను. వెరీ గుడ్. మనం బయలుదేరదామా యశోధరాదేవి? తప్పకుండా. హా, మనం బయలుదేరుతున్నది ఆశీర్వదించడానికి, హత్యలు చేయడానికి కాదు. ఎవరైనా రక్తదానం చేసేవాళ్ళంటే వెంటనే తీసుకురండి. మా ఇద్దరిని పరీక్షించండి. ప్లీజ్ కమ్. డాక్టర్, ఆవిడ స్పృహలోకి పోయి ఉంది ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఆవిడ ఇక్కడికి వచ్చేటప్పుడు స్పృహలో లేరు, ఈయన తీసుకొచ్చారు. యాక్సిడెంట్ అయిన లారీ నీదేనా? అవును, నేను లారీ తోలుకొస్తుంటే హరిభూషణ్ రావు కొడుకు వెంకటగిరి ఈమెను కారులో తీసుకొస్తూ కావాలని యాక్సిలేటర్ ఫుల్ గా ఇచ్చి కారులోంచి దూకేశాడు, యాక్సిడెంట్ అయింది. అబద్ధం. అవును, ఆ టైంకి నా కొడుకు 5-స్టార్ హోటల్లో ఉన్నట్టు 1000 మంది సాక్ష్యం చెప్తారు. హరిభూషణ్ రావు. ఎస్ఐ గారు, ఈ యశోధరాదేవి కేసు హీరింగ్ వస్తే తన హంతకుండానే నిజాన్ని బయట పెట్టేస్తుందనే ఉద్దేశంతో తనే కావాలని పనిచేసి. హరిభూషణ్ రావు. మిస్టర్ రుద్రమరాజు, ఆమెకు స్పృహ వచ్చి తనకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేంత వరకు మీరే ముద్దాయి. నేను చట్టాన్ని ఎదిరించినంత కాలం నన్ను కటకటాల వెనక పెట్టడానికి మీకు ఆధారం దొరకలేదు. నిజమైన నేరస్తుల్ని పక్కన పెట్టుకుని మీరు నా చేతులకు సంకెళ్లు వేయాలని చూస్తున్నారు. కానివ్వండి, ఆమె కళ్ళు తెరిచిన మరుక్షణం ఈ సంకెళ్లు తెగిపోతాయి. అని పిలిస్తే కాదు రుద్రమరాజు అని గర్జించిన పులి పిల్లైపోయింది, మా చేతిలో ఖైదీగా మారిపోయింది.
నేను జీవితంలో చట్టాన్ని గౌరవించిన ఒకే ఒక క్షణాన్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావు పనిభూషణ్ రావు. నేను అవకాశవాదిని. నేను నిరాశావాదిని కాను. ఇక్కడి నుంచి తప్పించుకుని తీరుతాను. నువ్వేమీ కష్టపడి తప్పించుకోనక్కర్లేదు, మేమే వదిలిపెట్టేస్తాం. ఎప్పుడో తెలుసా, ఆసుపత్రిలో ఉన్న యశోధరాదేవి చచ్చిన మరుక్షణం అప్పుడు ఆమెను చంపిన నేరానికి అసలు పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్తారు. తీసుకెళ్ళండి. నీకు మట్టుండే ఇలాంటి కోరుకుంటున్నావా? నేను మీకోసమే అడుగుతున్నాను. 20 సంవత్సరాలుగా మిమ్మల్ని ఏ విషయంలో భయపెడుతున్నానో ఆ భయం మీకు లేకుండా పోతోంది. లత నా కూతురు అని చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి చచ్చిపోతుంది. మీరు కత్తులతో పొడవనక్కర్లేదు, తుపాకీ కాల్చనక్కర్లేదు. ఎమర్జెన్సీ వార్డులోకి మీ కూతుర్ని చూడ్డానికని వెళ్ళండి. యశోధరకు పెట్టిన ఆక్సిజన్ చూపు అలా తప్పించండి, కామ్గా బయటకు వచ్చేయండి, మన పని పూర్తయిపోతుంది అన్నట్టు యశోధరకు లత నీ కూతురే అనే విషయాన్ని చెప్పేశాను. ఆవిడ కన్ను తెరిస్తే మీకు కూతురు దక్కదు, నాకు ప్రాణము దక్కదు. ఆలోచించొద్దు, ఆలోచిస్తే మద్దతు చేయలేము. నేను చెప్పినట్టు ఈ మద్దతు చెయ్యకపోతే మిమ్మల్ని స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఇరికించి మీ పాత్ర కూడా ఉందని నిరూపించేస్తాను. దాంతో లత మీ మొహాన్ని ఉమ్మేస్తుంది, జన్మలో మీ మొహం చూడదు. అలా జరగటానికి వీల్లేదు. లతను దక్కించుకోవాలి. నేను దక్కించుకుంటాను. కోటి, తినేయమంటారా? ముందు విను, తర్వాత తిను. పెళ్లికి వెళ్ళేటప్పుడు పిల్లిని సంకబెట్టుకు వెళ్ళొద్దన్నారు, కానీ మర్డర్ చేసేటప్పుడు మనిషికి మనిషి సాయం ఉండొచ్చు. వెళ్ళి నమస్తే. నాకేం పర్వాలేదు అమ్మా. లత, ఇన్నాళ్ళు నీకు తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టానమ్మా. అవునమ్మా, నీకు నిజం తెలిస్తే నీ అనురాగానికి అభిమానానికి ఎక్కడ దూరం అయిపోతానని నేను నీకు చెప్పలేదు అమ్మా. నువ్వు నా బిడ్డవు కాదు, నిన్ను కన్న తల్లి యశోధరాది. యశోధరాదేవి, ఇదిగోనమ్మా నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను. వాట్ హ్యాపెన్ డాక్టర్? మా నాన్నగారికి. డోంట్ వరీ, ప్లీజ్ కమ్. ఎంత పని చేశావురా, ఆ చావు దెబ్బతిన్న ఈశ్వర్ రావుకి మన వర్తమానం తెలుసు, ఆ చావు బ్రతుకుల్లో ఊగిసలాడుతున్న యశోధరమ్మకి మన గతం తెలుసు. వాళ్ళిద్దరూ ఏకమై కోర్టులో నోరు విప్పితే మన బ్రతుకు జైలు బ్రతికేరా. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇక్కడ రుద్రయ్యకు అక్కడ యశోధరమ్మకు ఒకేసారి ముహూర్తం పెడదాం. నీకో శుభవార్త, యశోధరమ్మ బ్రతికే ఉంది. అంటే నువ్వు చచ్చావన్నమాట. నీకో అశుభవార్త, మరో 2 నిమిషాల్లో ఇక్కడ టైం బాంబ్ పేలి ఈ గోడల మధ్య నువ్వు శిథిలమైపోతున్నావు. పదండి. యశోధరాదేవి, ప్రాణాలతో బయటపడ్డాను అనుకుంటున్నావేమో, ఈవేళతోనే కథ ముగించేసి నా పాపాలన్నింటినీ సమాధి చేసేస్తా. నా జీవితాన్ని నాశనం చేసిన నువ్వు చట్టం నుంచి ఎన్నిసార్లు తప్పించుకున్నా
నీ కోసం ఓ బ్రహ్మాస్త్రం సిద్ధంగా ఉంది. అతని నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. మాట్లాడేది రుద్రమరాజు గురించా? వాడు ఇప్పుడు మా దగ్గర బందీగా ఉన్నాడు. నీ ప్రాణాలు రక్షించలేదు. You.
రుద్రయ్య నన్ను చంపొద్దు. నేను చేసిన నేరాలని కోర్టు ఒప్పుకుంటాను. ఒప్పుకుంటాను. కోర్టులో విచారణ జరిగి ఫణిభూషణ్ రావు యావజ్జీవిత శిక్షకు గురయ్యాడు. యశోధరాదేవి రుద్రయ్య కేసులో ఇచ్చిన తీర్పు సక్రమమేనని కోర్టు భావించిన రుద్రమరాజు తన నేరాలను అంగీకరించి అప్రూవర్గా మారిపోవడం వల్ల తక్కువ శిక్షను అనుభవించి విడుదలయ్యాడు. ఎంత మునిగినా కనిపి తీరదు ఇవాళ.